హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భారతీయ సంస్కృతి అత్యంత పవిత్రమైనది. సంస్కృతి అనేటటువంటి మాట కళల యొక్క సమాహార స్వరూపం. కళ అంటే పించునది అని అర్థం. చంద్ర కళలు ఎలా పెరుగుతుంటాయో అలాగే మనిషిలో ఉన్నతమైనటువంటి భావములను పెంచగలిగినటువంటి శక్తి కలిగిన దానికి కళ అని పేరు. అటువంటి కళలలో సంగీతం ఒకటి. ఆ సంగీతము సనాతన ధర్మానికి సంబంధించినంత వరకు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక పరమాద్భుతమైనటువంటి మార్గం. అది కేవలం రంజకత్వం కోసమే కాకుండా భగవద్ దర్శనము కొరకు సోపానంగా ఏర్పాటు చేసుకుని తరించినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. అటువంటి మహాపురుషులలో త్యాగరాజస్వామి ఒకరు. త్యాగరాజస్వామి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి చిట్ట చివరిలో సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించినటువంటి వారు. భక్తి అనేటటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి మహానుభావుడు. ఆయనకి సంబంధించినంత వరకు భక్తి అంటే కేవలం ఒక అరగంట సేపో గంట సేపో పూజామందిరంలోకి ప్రవేశించి భగవంతుడి దగ్గర కూర్చుని బయటికి వచ్చేసేటటువంటి ప్రక్రియ కాదు. ఆయన ఊపిరి ఉన్నంత వరకు భగవంతుడితో అనుసంధానం అవుతూనే ఉన్నారు. విగ్రహారాధన అనేటటువంటిది కేవలం విగ్రహములకు పూజ చెయ్యడం ఒక్కటే కాదు, మనం ఆ విగ్రహములు భగవంతుడే అన్న భావనతో పూజ చెయ్యగలిగితే భగవత్ స్వరూపము ఆ మూర్తి ద్వారా మనని ఎలా అనుగ్రహిస్తుంది అన్నది మనకి నిదర్శనంగా చూపించినటువంటి వారు త్యాగరాజస్వామి. సర్వసాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు నాబోటిగాడైతే ఇది నేను తిరుపతి నుంచి తీసుకొచ్చిన విగ్రహమే, ఇది నేను కాశీపట్టణం నుంచి తీసుకొచ్చిన విగ్రహం, ఇది నేను జంబుకేశ్వరం నుంచి తీసుకొచ్చిన విగ్రహం అని దాన్ని విగ్రహము విగ్రహము అని మాట్లాడతాం. కానీ త్యాగరాజస్వామి దృష్టిలో విగ్రహాలు కావు. అందుకే ఆస్తి పంపకం జరిగినప్పుడు ఆయన ఇంట్లో ఎక్కువ భాగం రావడం కోరుకోవడం కన్నా తండ్రి గారు అంతకు ముందు ఉన్నటువంటి పెద్దలు పూజ చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క సంపుటం ఏది ఉన్నదో అది నాకు కావాలి అని కోరుకుని ఆ పూజా సంపుటానికి పూజ చేశారు. సీతారాములిద్దరూ వేరు కాదు, సీతారాములు ఒక్కటే. అటువంటి సీతారాములతో కూడి ఉన్నటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమలు అంటే రామ పంచాయతనం అంటారు. శ్రీరామ పంచాయతనాన్ని ఆయన ఆరాధన చేస్తుండేవారు. ఆయనకి సంబంధించినంత వరకు అవి విగ్రహాలు కాదు. అవి చెయ్యి తగిలినా కింద పడిపోయినా వాటి మీద ధూళి పట్టినా అవి విగ్రహాలు అన్న భావనతో ఆయన ఏనాడు ప్రవర్తించలేదు. సాక్షాత్తు ఇంట్లో సీతారామచంద్రమూర్తి ఉన్నారు. ఆయనని సేవిస్తూ ఆయన చుట్టూ లక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమ ఉన్నారు అన్న భావనతోటే ఆయన జీవించారు. అలా జీవించారు కాబట్టే విగ్రహాలుగా అవి ఆయనకి మిగలలేదు, సాక్షాత్ భగవత్స్వరూపాలుగానే నిలబడ్డాయి. ఒకప్పుడు తోడపుట్టినటువంటి వాడైనటువంటి అన్నగారు జప్యేశుడు ఆ విగ్రహాల్ని తీసుకెళ్ళి కావేరీ నదిలో పారేశాడు. అస్తమానం ఈ విగ్రహాల్ని పూజ చేస్తూ కూర్చుంటాడు. మహారాజులు వచ్చి ఆదరించి కానుకలు ఇచ్చినా కూడా స్వీకరించడు. ఈ విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడైనా పారేస్తే ఈ వ్యామోహం వదిలిపోయి తదనంతరం కొంత సంపాదన మీదకి దృష్టి మరలుతుందేమో అనేటటువంటి స్వార్థంతో తమ్ముడు సంపాదిస్తే తాను కూడా అందులో కొంత భాగాన్ని అనుభవించవచ్చు అనేటటువంటి అభిప్రాయంతో విగ్రహాల్ని తీసుకెళ్ళి కావేరీ నదిలో పారేశాడు. త్యాగరాజస్వామికి సంబంధించినంత వరకు అవి విగ్రహాలు కావు, సాక్షాత్తు సీతారాములే. ఇవి పోతే ఇంకొకటి పెట్టుకోవచ్చు లేదు అన్న భావన ఆయనకి లేదు. సీతారాములు లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమలతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి అన్న ఉద్దేశ్యంతో ఆయన 3 రోజులు ఉపవసించారు. ఏ పదార్థం ముట్టుకోలేరు. ఆ రామ దర్శనం కోసమని పరితపించి కావేరీ నదీ తీరంలో నిలబడి కీర్తన చేస్తుంటే లోకంలో చెప్పబడేటటువంటి సూత్రములకు విరుద్ధంగా ఆయన పూజ చేసినటువంటి పంచాయతనానికి సంబంధించిన మూర్తులు
కావేరీ నది నీటి మీద తేలుతూ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ వచ్చిన మూర్తులను మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టి ఆరాధన చేశారు. అవి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు కూడా ఆయన కేవలం ఏదో విగ్రహాల్ని తీసుకొస్తున్నానన్న భావనతో తీసుకురాలేదు, రారా మా ఇంటి దాకా అని కీర్తన పాడుతూ తీసుకొచ్చారు. ఆయనకి ఆ రాముడితోడిదే ప్రపంచం. ఇంట్లో రాముడు ఉన్నాడు, నాతో రాముడు ఉన్నాడు, నన్ను నిరంతరం రాముడు గమనిస్తూ ఉంటాడు, నన్ను రాముడు కాపాడుతూ ఉంటాడు. ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కన్నా నాకు ఇతరుల యొక్క అనుగ్రహం, ఇతరులు ఇచ్చేటటువంటి కానుకలు గొప్పవి కావు అని పరిపూర్ణముగా విశ్వసించినటువంటి మహాపురుషుడు. అందుకే ఎంతమంది రాజులు ఆ కాలంలో త్యాగరాజస్వామి వారిని తమ ఆస్థానంలో కవిగా నియమించుకోవాలని, ఆయనకి గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడూ అటువంటి వాటికి వశుడు కాలేదు. అన్నిటిని మించి త్యాగరాజస్వామి వారి యొక్క భక్తి మౌఢ్యము కాదు. ఏదో ఒక మూర్తి దగ్గర కూర్చోవడమో, ఒక గుళ్ళో కూర్చోవడమో, ఒక పూజామందిరంలో కూర్చోవడమో చేసి ఇది మాత్రమే పూజామందిరం, ఇవి మాత్రమే భగవంతుని యొక్క మూర్తులు అని భావన చేసిన వారు కాదు. ఆయనకి ఆ భక్తి బాగా విస్తృతమైంది. సర్వే సర్వత్రా ఆయనకి భగవంతుడు కనపడ్డాడు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు హింస చేసినప్పుడు ప్రహ్లాదుణ్ణి కొట్టడానికి వచ్చినటువంటి రాక్షసుల్లో, పొడుస్తున్నటువంటి శూలాల్లో, ఆయన శరీరమును భేదించడానికి ప్రయత్నించి వాడినటువంటి కత్తులలో కూడా ప్రహ్లాదుడు నారాయణుణ్ణి చూసి తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తాకందుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా అంటారు భాగవతంలో పోతన గారు. పట్టుకొచ్చి కర్రలతో కొడుతుంటే కొడుతున్న వాళ్లలోనూ, కొట్టడానికి ఉపయోగిస్తున్న కర్రలలోనూ నారాయణుణ్ణి దర్శించాడు ప్రహ్లాదుడు. కత్తులతో పొడుస్తుంటే కత్తులలో నారాయణుణ్ణి చూశాడు. అందుకే బాహువులొడ్డాడు. ఆ కత్తితో పొడుస్తున్నప్పుడు చేతిని కూడా అడ్డుపెట్టేవాడు కాదు. అంత సమభావనతో ప్రవర్తించాడు కాబట్టే ఏది చేసినా ప్రహ్లాదుణ్ణి చంపడం సాధ్యం కాలేదు. అంతటా శత్రుమిత్ర భేదం లేకుండా భగవంతుణ్ణి చూశాడు. ఎవరైనా తన మీద శత్రుభావం పెట్టుకున్నవారు ఉంటారేమో, తాను ఇతరుల మీద శత్రుభావం పెట్టుకున్నది మాత్రం ప్రహ్లాదుడి జీవితంలో లేదు. మీరు నన్ను మన్నించాలి, నాకు కొంచెం పడిశం దగ్గుగా ఉంది, అయినా ఇచ్చిన మాట తప్పకూడదని వచ్చాను. అందుకని ప్రసంగం మధ్యలో కొంచెం నాకు దగ్గొచ్చి మీకు ఇబ్బంది కలిగితే నేను క్షమింపబడదనుగాక. ప్రహ్లాదుడు తనని బాధ పెడుతున్న వాళ్ళల్లో కూడా శ్రీమన్నారాయణుణ్ణే చూసినట్లుగా త్యాగరాజస్వామి తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళలో కూడా భగవంతుణ్ణి చూశారు. అది నిజమైనటువంటి భక్తి. భక్తి పండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఒక తులసిదళంతోటో, ఒక మారేడుదళంతోటో, ఒక అక్షతతోటో, ఒక పువ్వుతోటో పూజ చేయడం అనేటటువంటిది ప్రారంభ దశ. తదనంతర కాలం పూజా మందిరము ఒక్కటే భగవంతుడున్న ప్రదేశము కాకూడదు. వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ చెయ్యాలని కోరుకోవచ్చేమో కానీ నేను పూజామందిరంలో మరణించాలని కోరుకోకూడదు. ఎందుకని అంటే ఈ విశ్వమంతా పూజామందిరము కావాలి. తన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి దర్శనము చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదగగలగాలి. అది సాధన చేత వచ్చేటటువంటి గొప్ప విభూతి. త్యాగరాజస్వామి ఆ స్థాయికి ఎదిగినటువంటి మహాపురుషులు. అందుకే తనని జీవితంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వాడు అన్నగారు జపీషుడు. నిజానికి తండ్రి గారు మరణించిన తర్వాత ఆస్తి పంపకం చెయ్యమని, తమ్ముడికి అందవలసినంత ఆస్తి భాగం అందించకుండా తాను ఎక్కువ భాగం తీసుకున్నవాడు. తమ్ముడు బాధలు పడుతుంటే చూసి సంతోషించినవాడు. అటువంటి అన్నగారు మహారాజులిచ్చిన కానుకలు త్యాగరాజస్వామి తీసుకోవట్లేదని, ఆయన పూజ చేస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పంచాయతనాన్ని పట్టుకెళ్ళి కావేరీ నదిలో విసిరివేసినవాడు. అటువంటి జపేశనకు తదనంతర కాలంలో శరీరము వ్యాధిగ్రస్తమైతే, ఆయన మంచం నుంచి లేవలేకపోతే త్యాగరాజస్వామి అన్నగారు నాకు తండ్రితో సమానమని,
అహర్నిశలు అన్నగారికి సేవ చేశారు తప్ప నా జోలికి వచ్చినందుకు నన్ను బాధ పెట్టినందుకు మంచి పని అయింది అన్నయ్యకి అని ఒక్కనాడు ఆయన అనలేదు. చిట్ట చివరికి త్యాగరాజస్వామి వారి యొక్క జీవన విధానాన్ని ఆయన యొక్క పవిత్ర భావజాలాన్ని అర్థం చేసుకున్నటువంటి అన్నగారే మారిపోయాడు. మారిపోయి ఆయన కూడా రామభక్తుడైపోయాడు. ఒక సుగంధభరితమైనటువంటి పువ్వు ఉన్న ప్రదేశంలో గాలి అంతా కూడా ఆ వాసనతో నిండిపోయినట్టే త్యాగరాజస్వామి వంటి మహాపురుషులు ఉన్న చోట వాతావరణం అంతా కూడా సుగంధంతో నిండిపోతుంది. ఎన్నడూ నాకు ఇది కావాలి అనేటటువంటి కోరిక జీవితం మొత్తం మీద ఒక్కనాడు కూడా పొందనటువంటి మహానుభావుడు ఎవరైనా ఉంటే త్యాగరాజస్వామి. అంతేకాదు, తాను కోరుకోకపోవడం ఒకెత్తు, అయాచితంగా తనకి రత్నాలు వజ్రాలు వంటి కానుకలు మహారాజులు పంపించినవి వచ్చినా తృణీకరించి రామభక్తి సామ్రాజ్యం కన్నా ఇవన్నీ నాకు గొప్ప కాదని వదిలిపెట్టి రామచంద్రమూర్తి యొక్క పాదారవిందములను మాత్రమే సేవించినటువంటి మహానుభావుడు. ఆయన ఎంతగా రమించేవారంటే ఏదైనా ఒక కీర్తన పాడడము అంటే ఆయనకి ఏదో ఎక్కడో ఏదో వ్రాసుకున్నటువంటి పాట పాడడం కాదు, అదొక భావజరి. ఆయన ప్రతిరోజు కూడా వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి సంస్కృత రామాయణాన్ని పారాయణ చేసేవారు. లోకంలో చూడండి, ఒక మోట సామెత ఉంటుంది, ఏదో రామాయణం చెప్పాడండి అంటారు. శ్రీరామాయణాన్ని ఎందరో ఎన్నో భాషలలో రచన చేశారు, కానీ వాల్మీకి రామాయణమునందు చెప్పబడినటువంటి విషయములు మాత్రమే పరమ సత్యములు. రామాయణాన్ని మిగిలిన వాళ్ళు ఎందుకు వ్రాశారు అంటే రామాయణాన్ని వ్రాయడానికి ప్రయత్నించడానికి కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం ఉండాలి. రామాయణాన్ని ఏ భాషలో వ్రాసినా అది వారు తరించడానికి కారణమవుతుంది, అందుకు రామాయణాన్ని వ్రాశారు. కానీ వాల్మీకి మహర్షికి ఒక్కరికే ఒక వరం ఉంది, ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇచ్చారు. రామాయణాన్ని రచన చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైనా వాల్మీకి మహర్షి కూర్చుని ఆచమనం చేసి చేతిలో ఘంటం పట్టుకుంటే రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలన్నీ ఆయనకి అర్థమయ్యేవి. కేవలం వాళ్ళ నడవడి ఒకటి తెలియడం కాదు, వాళ్ళ మనస్సులలో నిజంగా ఏ భావాలున్నాయన్నది కూడా వాల్మీకి మహర్షికి అర్థమయ్యేది. అర్థమయ్యి ఆయన రామాయణాన్ని రచన చేశారు. అందుకే శ్రీరామాయణం గురించి చెప్తూ ఒక మాట అంటారు, శ్రీరామాయణంలో ఒక్క అక్షరం కూడా కల్పితం కాదు, అది యథాతథంగా వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. పైగా అది ఇతిహాసం. కవి ఒకడు కవి చేత రచింపబడినటువంటి కావ్యం ఒకటి అయితే ఆ కావ్యమునందు కవి అంతర్భాగము కాదు, కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం. వాల్మీకి మహర్షికి కూడా రామాయణంలో స్థానం ఉన్నది. చిట్ట చివర సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఉంది. రామాయణ రచన యొక్క ఆరంభం వాల్మీకి మహర్షి నారదుడి దగ్గర వినడం చేత, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందడం చేత ప్రారంభమైంది. అందుకే రామాయణ కావ్యం వేరు, వాల్మీకి వేరు కాదు. రామాయణంలో వాల్మీకి కూడా అంతర్భాగం కనుకనే ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఏమీ అనుమానం లేదని చెప్పడం కోసం రామాయణ భారత భాగవతాల్ని ఇతిహాసములు అని పిలుస్తారు. భారతంలో వ్యాసుడు అంతర్భాగం, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం, వాళ్ళు కూడా ఉన్నారు భారత భాగవతాల్లో. రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం. అటువంటి శ్రీరామాయణాన్ని, వాల్మీకి రచించిన రామాయణాన్ని ప్రతిరోజు 24,000 శ్లోకములు త్యాగరాజస్వామి పారాయణ చేసేవారు. దానితో పాటుగా పోతనగారి భాగవతాన్ని ఆయన ప్రతిరోజు పారాయణ చేస్తుండేవారు. పోతనగారి యొక్క శైలి పరమాద్భుతంగా ఉంటుంది. లలిత లలితమైనటువంటి పదములతో రచన చేస్తారు. పోతనగారి భాగవతాన్ని బాగా పారాయణ చేయడానికి అలవాటు పడిపోయిన కారణమో ఏమో, త్యాగరాజస్వామి వారి కీర్తనలలో సింహభాగం తెలుగులోనే ఉన్నాయి. నిజానికి తెలుగులో ఉన్న కీర్తనల కన్నా సంస్కృతంలో ఉన్న కీర్తనలు తక్కువ, తెలుగులోనే ఆయన ఎక్కువ కీర్తనలు చేశారు. ముత్తుస్వామి దీక్షితారు వారు సంస్కృతంలో ఎక్కువ కీర్తనలు చేశారు, కానీ త్యాగరాజస్వామి తెలుగు భాషలో ఎక్కువ కీర్తనలు చేశారు. దానికి కారణం
మరి పూర్వీకులు కర్నూలు జిల్లా కాకర్లా అన్న ప్రాంతానికి చెందినటువంటి వారు. అందుకే తెలుగు భాషతోటి, తెలుగు సంస్కృతితోటి త్యాగరాజస్వామి వారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అటువంటి త్యాగరాజస్వామి జీవితంలో ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. అసలు త్యాగరాజస్వామి జీవితం మొత్తం మీద తిరువయ్యూరు విడిచిపెట్టి ఆయన వేరొక చోటికి వెళ్ళడం అన్నది జరగలేదు, ఒకే ఒక్క సందర్భములో తప్ప. కాంచీపురంలో మహానుభావుడు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామివారిని ఉండేవారు. ఇప్పటికీ కాంచీపురం వెడితే కైలాసనాథ స్వామివారి దేవాలయం పక్కన ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం ఉంటుంది. అక్కడ హనుమద్యంత్రం ఉంటుంది, ఎక్కడా లేని రీతిలో త్రికోణంలో ఉంటుంది. ఇప్పటికీ పెద్దలు చెప్తారు అక్కడ సీతారాములు హనుమ తిరుగుతూ ఉంటారు అని చెప్తారు. రామాయణంలో రాముడు పట్టాభిషేకానికి ఎలా ఉన్నాడో అటువంటి మూర్తే ఉన్నటువంటి గుడి నేను చూసింది అదొక్కటే. ఎందుకని అంటే పట్టాభిషేకానికి సంబంధించి మన అందరి దగ్గర అనేకమైన చిత్తరువులు ఉంటాయి. పట్టాభిషేకం చేసుకుంటున్న రాముడు పెద్ద పెద్ద జులపాల జుత్తుతో ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటాయి. నిజానికి మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణంలో అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చినటువంటి రామచంద్రమూర్తి పుష్పక విమానంలో నందిగ్రామంలో కిందకి దిగగానే తన సోదరులైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కేశఖండనం చేయించి తాను కూడా కేశఖండనం చేయించుకున్నాడు. ఆయన గొప్పగా యజుర్వేదాన్ని అనుష్ఠించాడు. అందుకే స్వామి హనుమ రాముడి గురించి చెప్తూ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్ పూజితః ధనుర్వేదీచ వేదీషు వేదాంగేషు చ నిష్ఠితః అంటారు. యజుర్వేదాన్ని బాగా అనుష్ఠించినవాడు కనుకనే ఆయనకి పిలక ఉండి పిలక ముడివేసి ఉంటుంది. ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ అంటాడు రామాయణంలో అరణ్యకాండలో మారీచుడు. పట్టాభిషేకం చేసుకున్నటువంటి రాముడు బోడిగుండుతో పిలకతో పిలక ముడివేసుకుని ఉంటాడు. రామాయణాన్ని బట్టి చూస్తే అది రాముని యొక్క యథార్థ స్వరూపం. కాంచీపురంలో ఉన్నటువంటి ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఇప్పటికీ కూడా రాముడు అలాగే ఉంటాడు. రాముడి పక్కన సీతమ్మ కూడా ఎవరో బాల నిలబడినట్టుగా ఉంటుంది. ఎదురుగుండా హనుమద్యంత్రం ఉంటుంది. ఇప్పటికీ సీతారామ లక్ష్మణ హనుమలు అక్కడ దర్శనమిస్తారు అని చెప్తారు పెద్దలు. ఎదురుగుండా దిగుడు బావి ఉంటుంది. ఆ దిగుడు బావిలోకి వెళ్ళి ఉపనిషద్ బ్రహ్మేంద్రులు నీడులు తోడుకొని చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండేవారు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేసిన కారణం చేత కాంచీపురం సత్యవ్రత క్షేత్రం కాబట్టి ఉపనిషద్ బ్రహ్మేంద్ర మఠం దగ్గరే హయగ్రీవ ప్రతిష్ఠితమైనటువంటి లింగము, అగస్త్య ప్రతిష్ఠితమైనటువంటి లింగము రెండు శివాలయాలు కనపడతాయి. పెద్ద కోనేరు ఉంటుంది. ఆ ఉపనిషద్ బ్రహ్మేంద్రులు మహాపురుషులు. వారు త్రికాలవేది, గొప్ప అనుష్ఠాన తత్పరులు. అటువంటి ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామివారు బాగా వృద్ధులైపోయిన తర్వాత త్యాగరాజస్వామివారి యొక్క కీర్తి గురించి విన్నారు. అసలు త్యాగరాజస్వామి తిరువయ్యూరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరట. కేవలముగా మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ భిక్షాపాత్ర పట్టుకుని ఒక కీర్తన పాడుకుంటూ తనలో తాను రమించిపోతూ తంబూరా వాయిస్తూ తిరువయ్యూరు వీధుల్లో తిరుగుతారు. ఆ కీర్తన వినగానే త్యాగరాజస్వామి భిక్షాటనకు వచ్చారని ఆ ఇళ్లలో ఉన్న గృహస్థులు బయటికి వచ్చి ఆయన జోలెలో బియ్యం వేసేవారు. ఇది ఈ రోజుకి చాలు అని అనిపించగానే ఆ బియ్యం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవారు. కమలమ్మ గారని ఆయనకి రెండవ భార్య, మొదటి భార్య మరణించిన తర్వాత ఆయన ఆమె చెల్లెల్నే వివాహం చేసుకున్నారు. ఆ కమలమ్మ గారు వండి పెట్టినటువంటి భోజనం చేసేవారు, మళ్ళీ శిష్యులకు సంగీత పాఠం చెప్పడం అంతే తప్ప అసలు ఎన్నడూ తిరువయ్యూరు విడిచిపెట్టి వెళ్ళేవారు కాదు. అంత తృప్తితో కూడుకున్నటువంటి జీవనం వారిది. త్యాగరాజస్వామి వారి యొక్క వైభవాన్ని, ఆయన భక్తిని, ఆయన జీవన విధానాన్ని తెలుసుకున్నటువంటి ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి త్యాగరాజస్వామి వారిని ఒక్కసారి కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. కాంచీపురం వెళ్ళారు. వెళ్ళి కొన్నాళ్ళు ఉపనిషద్ బ్రహ్మేంద్ర మఠంలో ఉన్నారు. ఉండి ప్రతిరోజు రామచంద్రమూర్తి మీద కీర్తనలు చేస్తూ ఉండేవారు. ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి ఎంతో సంతోషంగా కీర్తనలు వింటూ ఉండేవారు.
అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉన్న తర్వాత త్యాగరాజస్వామి తిరిగి వచ్చేస్తున్నప్పుడు తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తెర వేసేసి ఉంది. ఆయన స్వామి దర్శనం కోసమని అడిగారు. దర్శనం అయిపోయింది, తెర వేసేశారు, మళ్ళీ రేపు ఉదయం వరకు దర్శనాలు ఉండవన్నారు. ఆయన వెంకటేశ్వర స్వామి వారిని ఉద్దేశించి కీర్తన చేశారు, తెర తీయగరాదా తిరుపతీదేవరా అంటూ. ఆయన కీర్తన పూర్తి చెయ్యగానే వెంకటేశ్వర స్వామి వారికి అడ్డంగా వేసి ఉన్నటువంటి తెర తనంత తానుగా తొలగిపోయింది. తొలగిపోయి వెంకటేశ్వర స్వామి వారు త్యాగరాజస్వామి వారికి దర్శనమిచ్చారు. సశిష్య సహితంగా ఆయన వెంకటేశ్వర దర్శనం చేశారు. అటువంటి త్యాగరాజస్వామి వారి జీవితంలో ఉపనిషద్ బ్రహ్మేంద్ర మఠం నుంచి తిరిగి వస్తున్నప్పుడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ ఊర్లో ఉన్నటువంటి జమీందారు ఒక ఆయన త్యాగరాజస్వామి వారికి కొంత డబ్బిస్తానని అడిగాడు శిష్యుణ్ణి. అడిగితే శిష్యుడు అన్నాడు, మా గురువుగారు ఏం పుచ్చుకోరు, ఆయన ఒక్క రూపాయి కాసు ఆశించరు, ప్రతిరోజు మధ్యాహ్నం వేళ భిక్షాటన చేసి వచ్చిన బియ్యంతో అన్నం వండుకు తిని విద్యార్థులందరికీ కూడా సంగీతం నేర్పుతారు, తప్ప ఆయన ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కాసు పుచ్చుకోరన్నారు. అంటే సీతారామ కళ్యాణం చాలా ఘనంగా చేస్తారట కదా మీ గురువుగారు, ఆ కళ్యాణంలో రామచంద్రమూర్తికి ఉపయోగించమని ఆయన కొంత ద్రవ్యం ఇచ్చాడు. ఆ ద్రవ్యాన్ని తీసుకున్నటువంటి త్యాగరాజస్వామి వారి శిష్యుడు ఆ డబ్బు త్యాగరాజస్వామి వారు కూర్చునేటటువంటి పల్లకీలో బొంత కింద పెట్టాడు. వాళ్ళు తిరిగి అరణ్య మార్గంలో వచ్చేస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు ఎదురు నుండి దారి దొంగలు వచ్చారు. దారి దొంగలు వస్తే అందరూ వెనక్కి తిరిగి పారిపోతున్నారు. త్యాగరాజస్వామి అడిగారు, ఎందుకు వీళ్ళందరూ వెనక్కి తిరిగి పారిపోతున్నారని అడిగారు. ఎదర దారి దొంగలు ఉన్నారు, అందరినీ దూచుకుంటున్నారట, అందుకని వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోతున్నారన్నారు. అంటే త్యాగరాజస్వామి అన్నారు, మనం పారిపోవలసిన అవసరం ఏముంది, మన దగ్గర ఏం లేదు కదా, కాబట్టి ధైర్యంగా ముందుకు పదండి అన్నారు. అంటే ఒక శిష్యుడు అన్నాడు, కాదు మీ బొంత కింద కొంత డబ్బు ఉందన్నాడు. ఆ డబ్బు ఎక్కడదని అడిగారు. అడిగితే మనం వెళ్ళిన ఊరు జమీందారు గారు కొంత ద్రవ్యం ఇచ్చాడు అన్నారు. ఎందుకు పుచ్చుకున్నావు అని అడిగారు. నేను మీ కొరకు అని పుచ్చుకోలేదు, సీతారామ కళ్యాణం కోసము అని పుచ్చుకున్నాను. అది మీ కొరకు తీసుకున్న ద్రవ్యం కాదు, అది మీ డబ్బు కాదు, అది రాముడికి సంబంధించిన ధనం అన్నారు. అది రాముడికి సంబంధించిన ధనమైతే రాముడు చూసుకుంటాడు, నీకెందుకు నాకెందుకు, పద ముందుకన్నారు. పల్లకి ముందుకెడుతోంది, దారి దొంగలు దగ్గరికి వచ్చారు. మీ దగ్గర ఏముందని అడిగారు. అడిగితే త్యాగరాజస్వామి అన్నారు, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏమీ లేదని చెప్పండి, రాముడికి చెందినటువంటి ద్రవ్యం మాత్రం అక్కడ ఉంది, రాముడు ఇచ్చుకుంటాడో కాపాడుకుంటాడో దాచుకుంటాడో మనకెందుకు, ఆయన ఏం చేస్తే చేసుకుంటాడన్నారు. ఈ మాట విన్నారంతే దొంగలు. అది విన్న దొంగలు ఉత్తర క్షణంలో వెనక్కి తిరిగి పరిగెత్తి పారిపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు త్యాగరాజస్వామి శిష్యులకి ఎందుకు ఇలా పారిపోయారని. సరే పల్లకి ముందుకెళ్ళిపోయింది, ఒక పెద్ద చెట్టు కింద దింపారు. మరునాడు ఉదయం అనుష్ఠానాలు పూర్తయ్యాయి, అందరూ కూర్చునున్నారు. ఆ కూర్చునున్నటువంటి సమయంలో ఈ దొంగలు మళ్ళీ వచ్చారు. ఏమి మళ్ళీ వచ్చారు, మా దగ్గర ఉన్న ద్రవ్యం కోసమా అని అడిగారు. కాదు, నిన్న మీ పల్లకీలో కొంత ద్రవ్యం ఏమైనా ఉందేమో దొంగిలించాలని మేము వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని తరిమారు. ఒక ఆయన నల్లటి మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు, ఆజానుబాహు అరవింద దళాయతాక్షం, పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు, సుదీర్ఘమైన బాహువులు, చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు, వెనక బాణతుణీరం కట్టుకున్నాడు, పక్కన ఎర్రటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఆజానుబాహు, పెదవులు అదిరిపోతూ త్యాగరాజస్వామి జోలికొస్తారా అని వాళ్ళిద్దరూ మమ్మల్ని అదిలించి తరిమారు. వాళ్ళు ఎక్కడ మమ్మల్ని చంపుతారో అని పరిగెత్తుకుంటూ పారిపోయాం. కానీ వాళ్ళ అందం చూసి మోహపడ్డాం, ఎంత అందంగా ఉన్నారో ఆ పిల్లలిద్దరూ. వాళ్ళు మమ్మల్ని చంపేస్తే చంపేశారు, కానీ మీ పల్లకీకి కాపలాగా వస్తున్న ఆ ఇద్దరిని ఇంకొక్కసారి మాకు చూపించండి, మేము వాళ్ళని చూసి వాళ్ళ చేతిలో చచ్చిపోయినా మాకు అభ్యంతరం లేదన్నారు. అప్పుడు త్యాగరాజస్వామి అన్నారు, మీరు అదృష్టవంతులు, నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తూ రామలక్ష్మణులు నా వెంట వచ్చారన్నమాట, మీకు రామదర్శనమైంది, నాకింకా రామదర్శనము కాలేదన్నారు. వారు రోజుకి దాదాపు 82,000
ఆ శ్రీరామనామాన్ని జపం చేస్తుండేవారు. చిట్ట చివర 86 లక్షల శ్రీరామ 86 కోట్లు శ్రీరామనామం పూర్తి చేసి రామచంద్రమూర్తి యొక్క దివ్య దర్శనాన్ని పొందారు. ఈ పుష్యమాసంలో కృష్ణపక్షంలో పంచమి తిథి నాడే వారు చిట్ట చివర సన్యాసాశ్రమం కూడా స్వీకరించి రామచంద్రమూర్తి యందు ఐక్యమైపోయారు. శిష్యులందరూ చూస్తుండగా వారికి బ్రహ్మకపాల భేదనమై అందరూ చూస్తుండగా బ్రహ్మమునందు ఐక్యమైనటువంటి మహానుభావుడు త్యాగరాజస్వామి అంటే. అటువంటి త్యాగరాజస్వామి వారు జీవితంలో దైవభక్తి ఎంత గొప్పగా పొందారో గురుభక్తిని కూడా అంత గొప్పగా పొందారు. ఎంతటి మహానుభావుడు అంటే ఆయన గురువుకి దైవానికి మధ్య భేదాన్ని పాటించలేదు. గురువు దైవము అని నమ్మారు. అందుకే అప్రయత్నంగా ఒకరోజున ఆయన వాళ్ళ నాన్నగారు పూజ చేస్తుండగా పాడినటువంటి ఒక కీర్తన విని వాళ్ళ నాన్నగారు రామబ్రహ్మం గారు సంతోషించి ఆ కీర్తన పట్టుకెళ్ళి ఆ రోజులలో గొప్ప సంగీత విద్వాంసుడు సొంటి వెంకటరమణయ్య గారికి చూపించి మా అబ్బాయి త్యాగరాజుని మీ శిష్యుణ్ణి చేసుకోమంటే త్యాగరాజస్వామిని సొంటి వెంకటరమణయ్య గారి శిష్యుణ్ణి చేసుకుని ప్రతిరోజు సంగీత పాఠాలు చెప్తుండేవారు. అటువంటి త్యాగరాజస్వామి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఏమి అంటే ఆయనకి నారద మహర్షే రామకృష్ణ అన్న పేరుతో దర్శనమిచ్చి స్వరార్ణవము అనబడేటటువంటి గ్రంథాన్ని బహూకరించారు. సంగీత శాస్త్రంలో అనేకమైనటువంటి అనుమానాలు ఉండేవి త్యాగరాజస్వామికి. నారదుడు ఇచ్చినటువంటి ఆ గ్రంథము యొక్క సహాయము వలన ఆ గ్రంథ పఠనము తర్వాత వారికి ఉన్నటువంటి సందేహములన్నీ కూడా నివృత్తి అయిపోయి వారు తిరుగులేని రీతిలో భగవంతుణ్ణి ఉపాసన చేసి సంగీతాన్ని సాధనంగా చేసుకొని భగవంతుణ్ణి చేరగలిగారు. వారు సద్గురు. వారు కేవలం ఏదో కీర్తనలు చేయడం ఒక్కటే కాదు. మీరు త్యాగరాజస్వామి వారి కీర్తనలు పరిశీలిస్తే త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో ఒక అద్భుతం కనపడుతుంది. వారు ఎదురుగుండా ఉన్న వారితో మాట్లాడడం కాదు, వారి మనస్సుతో వారు మాట్లాడుకుంటారు. ఏదైనా చేసేటప్పుడు తన మనస్సుని తాను పరిశీలిస్తారు. మంచి వైపుకి మనసు అంగీకరించి ప్రోత్సహిస్తే ఓ మనసా ఎంత పని మంచి దానవై అని పొగుడుతారు. ఆ మనసు ఎదురు తిరిగి అడ్డం వచ్చి ఆయనని స్వార్థ ప్రయోజనాల వైపుకి తొయ్యడానికి ప్రయత్నం చేస్తే అదే మనసుతో మాట్లాడుకుని ఆ మనసుని మారమని బోధ చేస్తారు. శిష్యుల్ని ఉద్దేశించి సమాజాన్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి కీర్తనలు అజరామరం. అందులో ఏ ఒక్క కీర్తన పరిశీలించినా సరే జీవితం ధన్యమైపోతుంది. అటువంటి త్యాగరాజస్వామి వారిని అందుకే సద్గురువుగా ఉపాసన చేస్తారు. ఒక శంకర భగవత్పాదుల్ని ఎలా ఉపాసన చేస్తారో, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణములను చదువుకుని వారు చెప్పిన రీతిలో భగవంతుణ్ణి ఎలా ఉపాసన చేస్తారో అలాగే త్యాగరాజస్వామి వారు కీర్తనల ద్వారా సమాజానికి చేసినటువంటి ప్రబోధాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తరించడానికి ప్రయత్నిస్తారు. త్యాగరాజస్వామి వారు చేసినటువంటి కీర్తనలు ఒక చోట కూర్చుని వ్రాసినవి కావు. ఆయన ఎప్పుడెప్పుడు మనసులో పరవశం కలిగితే అప్పుడప్పుడు రామచంద్రమూర్తిని ఉద్దేశించి కీర్తన చేస్తూ ఉండేవారు. ఆయన పొందినటువంటి భగవద్ అనుభవం, ఆయన పొందినటువంటి భగవత్ సంబంధమైన సంతోషం ఇక లోపల పట్టక ఏదో నిండిపోయినటువంటి బిందె ఇక నీటిని పట్టలేక అంచుల వెంట కారిపోతే ఎలా ఉంటుందో త్యాగరాజస్వామి వారు చేసేటటువంటి కీర్తనలు కూడా అలా ఉంటాయి. ఆయనలో ఇక భగవద్ అనుభవము పట్టక ఆయన పెదవుల మించి కీర్తనలుగా వచ్చాయి. మహానుభావుడు త్యాగరాజస్వామి అటువంటి తృప్తి కలిగిన వ్యక్తి, అంత గొప్పగా గృహస్థాశ్రమాన్ని పాటించినటువంటి వ్యక్తి, అంతగా చిట్ట చివర భక్తి జ్ఞాన వైరాగ్యములను పొంది సన్యసించినటువంటి వ్యక్తి, సంగీతాన్ని భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధనంగా ఉపాసన చేసినటువంటి వ్యక్తి మనకి బహుకొద్ది మంది కనబడతారు. అటువంటి మహాపురుషులలో ఒకరు త్యాగరాజస్వామి. సరే,
త్యాగరాజస్వామి వారి జీవితం గురించి నేను ఎంతసేపు చెప్పినా అది చరివిత చరణమే. ఎందుకని అంటే ఈ సభ 100 సంవత్సరములుగా జరుగుతున్నటువంటి సభ. బహుశా ఆంధ్రదేశంలో నాకు తెలిసి ఇంత పెద్ద వయస్సు కలిగినటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క సభలు లేవేమో అని నేను అనుకుంటున్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా ఆగకుండా ఇంతకాలం నుంచి అప్రతిహతంగా ఇలా ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే, ఈ ప్రాంగణానికి త్యాగరాజ గానసభ అని పేరు వచ్చింది అంటే, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టమ్మాళ్ లాంటి సంగీత విదుషీమణులు కూడా ఈ వేదిక మీదకి వచ్చి పాటలు పాడారు అంటే ఇది ఎంత పరమపవిత్రమైన వేదిక అయి ఉండాలి. ఇటువంటి వేదిక మీద త్యాగరాజస్వామి వారి యొక్క శతవార్షికోత్సవాలు జరుగుతుంటే దాని యొక్క ప్రారంభ దివసాన మొదటి ప్రసంగం చేసేటటువంటి భాగ్యం కలగడం అంటే నిజంగా త్యాగరాజస్వామి వారు నన్ను ఎంతగా అనుగ్రహించారు. అటువంటి మహాపురుషుల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఎవరి మీద ఉంటుంది? ఎక్కువ పాడైపోయినవాడు, పనికిరాని వాడై పడిపోతున్నవాడు, ఎందుకు పనికి రాకుండా తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే పెద్దలు ఉద్ధరించడానికి సమకడతారు. నేను అయ్యో ఎక్కడ పాడైపోతున్నానో, ఎక్కడ నా జీవితాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నానోనని త్యాగరాజస్వామి అనుగ్రహించి శతవార్షికోత్సవానికి ఇంత గొప్ప పట్టణంలో జరిగేటటువంటి ఈ ఉత్సవానికి నేను వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడటం అంటే నేను 1000 ప్రసంగాలు చేసి ఉండవచ్చుగాక, కానీ అవన్నీ తక్కెట్లో పెడితే ఒకెత్తు భీమవరంలో ఇవాళ నేను చేస్తున్నటువంటి ప్రసంగం ఒక్కటి ఒకెత్తు. నేను ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఇటువంటి పరమపవిత్రమైన వేదికల మీద ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి సందర్భాల్లో ప్రవచనం చేద్దామన్నా అది మనకి అనువైనటువంటి విషయం కాదు. దానికి భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి. వీడు వెడతాడా చూద్దాం అని భగవంతుడు ఎన్నో ప్రతిబంధకాల్ని సృష్టించి చూస్తాడు. నిజంగా చెప్పాలంటే ఇవాళ సభకి రావడానికి వీలైనంత ఆరోగ్యంగా నేను లేను. అయినా ఈ సభ యొక్క పవిత్రతని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవలసిందే అని ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. ఇంత గొప్ప సభ ఈ ఊళ్ళో ఇంతకాలంగా జరుగుతుండడం నిజంగా మీ అందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విశేషం. అయితే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన శైలిని బాగా పరిశీలనం చేస్తే వారు రామాయణాన్ని చదవలేదు, వారు రామాయణాన్ని ఉపాసన చేశారు అని అర్థం అవుతుంది. త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనలు పాడాలని ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా త్యాగరాజస్వామి వారి యొక్క హృదయాన్ని బాగా తెలుసుకుని కీర్తన పాడడం అలవాటు చేసుకుంటే దానివలన మరింత రంజకత్వము, దానితో పాటు జీవితానికి ఒక సార్థక్యము కలుగుతాయి. ఎందుకని అంటే మిగిలినటువంటి కావ్యములు పురాణములు ఒకెత్తు, శ్రీరామాయణం ఒక్కటి ఒకెత్తు. వాల్మీకి మహర్షి రచించినటువంటి సంస్కృత భాషలో ఉన్న రామాయణం చదివితే అర్థమయ్యేది అని అనుకుంటే పొరపాటు. ఏదైనా ఒక గ్రంథాన్ని చదివామనుకోండి నాకు అర్థమైంది అంటాం, కానీ రామాయణం చదివితే రామాయణం అర్థం అవడం కాదు, రామాయణం కనపడుతుంది. ఎందుకని అంటే వాల్మీకి మహర్షి యొక్క రచన అలా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దశరథ మహారాజు గారు రాముణ్ణి తన దగ్గరకు రమ్మని ప్రతిహారితో కబురు చేశారు. ప్రతిహారి రామచంద్రమూర్తి నివసించేటటువంటి భవనం దగ్గరికి వచ్చి లోపల ఉన్నటువంటి రాముడితో మాట్లాడడానికి అవకాశం కల్పించమని అక్కడ ఉన్న ప్రతిహారిని అడిగాడు. ప్రతిహారి లోపలికి వెళ్ళి రాముడిని ఉద్దేశించి, రామ, మీ నాన్నగారు దశరథ మహారాజు గారు అత్యవసరంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారట, బయట ప్రతిహారి ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు. వెంటనే ప్రవేశపెట్టమని రాముడు తన తండ్రే వస్తే ఎంత గౌరవిస్తాడో అంత గౌరవించి ప్రతిహారిని పిలిచి తండ్రి ఎదురు చూస్తున్నాడన్న వార్త విని అరక్షణం ఆలస్యం చేయకుండా నేను తండ్రి గారి దర్శనానికి వెళుతున్నానని సీతమ్మకి చెప్పి బయలుదేరి బయటికి వచ్చి సారథి సుమంత్రుణ్ణి పిలిచాడు. పిలిచి రథాల్ని కట్టి ఆ గుర్రాల్ని కట్టి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. సుమంత్రుడు వెంటనే గుర్రాల్ని కట్టి రథాన్ని సిద్ధం చేశాడు. రాముడు
తన చుట్టూ ఉన్న పరివారం వంక తిరిగి, నేను ఇప్పుడే వస్తాను, నాన్నగారు పిలిచారట అని చెప్పి ఒక చేత్తో ఆ రథం యొక్క కమ్మిని పట్టుకుని కుడిపాదం ఎత్తి రథం యొక్క పీఠం మీద వేసి ఒక్కసారి ఒక్క ఉదుటన చెంగున పైకి లేచి ఆ రథం మీద కూర్చుని ఇక బయలుదేరమని సంజ్ఞ చేశాడు. సుమంత్రుడు పగ్గాలు అదిలించి రథాన్ని కదిపాడు. గుర్రాలు మెల్లగా బయలుదేరినవి వేగాన్ని పుంజుకుని వీధుల్లో వెడుతున్నాయి. అలా ఉంటుంది రామాయణ రచన. ఇప్పుడు రామాయణం మీకు అర్థమవుతుందా? రామాయణం కనపడుతుందా? రామాయణం కనపడుతుంది. వాల్మీకి మహర్షి చేసినటువంటి 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి గమ్మత్తేమిటి అంటే, మీరు ఏది చదువుతున్నా రామాయణం మీకు ప్రత్యక్షంగా దర్శనమయ్యేటట్టుగా రచన చేశారు. త్యాగరాజస్వామి ప్రతిరోజు రామాయణ పారాయణ చేసేవారు. అందుకే ఆయనకి అసలు రామాయణం మీద ఎంత గొప్ప అధికారం ఏర్పడింది అంటే, మనందరం రామాయణాన్ని చూసేటటువంటి దృష్టికోణం ఒకెత్తు, త్యాగరాజస్వామి రామాయణాన్ని చూసేటటువంటి దృష్టికోణం ఒకెత్తు. అందుకే త్యాగరాజస్వామి వారు చేసినటువంటి కీర్తనలు కాలంతో సంబంధం లేకుండా శాశ్వతంగా అలాగే నిలబడిపోయి. నేను అన్నాను కాబట్టి మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది త్యాగరాజస్వామి వారి కీర్తనలో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి కీర్తన, అలకలల్లలాడగని. నా తర్వాత ఇక్కడ ఎవరో ఒక విదుషీమణి యొక్క కీర్తనలకి సంబంధించిన కచేరీ ఉంది, నాకు అసలు సమయం ఉంటే ఆ తల్లిని నేను ఈ కీర్తన పాడమని విని వెళ్ళి ఉండేవాణ్ణి. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో అంటారు. అది చాలా చిన్న కీర్తన. అందులో మనం ఊహించడానికి వీలు లేనటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని త్యాగరాజస్వామి ప్రతిపాదన చేశారు. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో, అందులో పేరు చెప్పరు. అలకలల్లలాడగని, అలకలు అంటే ముంగురులు, ఈ జుత్తు పెరిగినప్పుడు ఈ నుదురు మీద పడేటటువంటి వెంట్రుకలు ఉంటాయే, వాటిని అలకలు అంటారు. ఆ నుదురు మీద పడినటువంటి వెంట్రుకలు కదులుతూ ఉంటే ఆ రాణ్ముని ఎటు పొంగెనో. ఎవరు ఆ రాణ్ముని? ఎవరు చూసి పొంగిపోయినవాడు? చెప్పరు త్యాగరాజస్వామి. నిజానికి ఆ కీర్తన పాడేటప్పుడు యథాతథంగా దాని వాచ్యార్థాన్ని చెప్పి ఆ రాణ్ముని అంటే ఎవరు, ఆ రాణ్ముని ఎటు పొంగెనో, ఎంత పొంగిపోయాడు, ఎవరంత పొంగిపోయినవాడు? విశ్వామిత్రుడు. ఆ రాణ్ముని ఎటు పొంగెనో అంటారు అని ఎన్ని సందర్భాల్లో అలా పొంగిపోయాడు విశ్వామిత్రుడు అంటే, నిజానికి విశ్వామిత్రుడు పొంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చు, కానీ రెండు సందర్భాలనే చెప్తారు త్యాగరాజస్వామి. ఒక సందర్భంలో అంటారు, చెలువు మీరగను మారీచుని మదమణచేవేళ. ఆయన ఆ రామచంద్రమూర్తి చెలువు మీరగను చాలా అందం ప్రకటింపబడేటట్టుగా మారీచుని యొక్క మదము అణిచేటటువంటి సందర్భంలో ఆ రాముని యొక్క నుదుటి మీద వెంట్రుకలు కదులుతుంటే ఆ విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడు, మొదటి సందర్భం. రెండో సందర్భంలో అంటారు, ముని కను సైగ తెలిసి శివధనువు తిరిచే సమయాన మోమున రంజిల్లు, త్యాగరాజ వినుతుని మోమున రంజిల్లు అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో అంటే, మళ్ళీ పల్లవి దగ్గరికి వచ్చి కలుపుకోవాలి చరణానికి. ఆ ముని యొక్క కనుసైగ తెలిసి, ఎవరు ఆ ముని? విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడి యొక్క కనుసైగ అర్థాన్ని తెలుసుకుని శివధనస్సుని రాముడు విరిచేటటువంటి సమయంలో రాముని యొక్క ముఖం మీద అలకలు కదులుతుంటే అసలు ఎంత పొంగిపోయాడు ఆ విశ్వామిత్రుడు, అంతే కీర్తన. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో. అసలు నిజానికి త్యాగరాజస్వామి లాంటి మహాపురుషుడి యొక్క నోటి వెంట ఈ కీర్తన వచ్చింది అంటే, ఏదో యథాలాపంగా వ్రాసినటువంటి కీర్తనలు కావు కదా, ఆయన మహాపరవశంతో చెప్పినటువంటి కీర్తనలు. లోకంలో రాముడి యొక్క అందం చెప్పవలసి వస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు. రాముని యొక్క మూర్తిని చూసి,
రాముణ్ణి చూసి పురుషులు కూడా మోహించేవారట, అంత అందగాడు. కానీ త్యాగరాజస్వామి అన్నారు, రాముని యొక్క అందాన్ని చూసి అనలేదు, అలకలల్లలాడగని అన్నారు. నుదుటి మీద వెంట్రుకలు పడుతున్నటువంటి రాముణ్ణి చూసి అన్నారు. అసలు నుదుటి మీద వెంట్రుకలు పడుతున్నటువంటి రాముడు అన్న సందర్భం ఎందుకు త్యాగరాజస్వామి వాడారు అక్కడ? మీరు బాలకాండని బాగా పరిశీలనం చేస్తే దశరథ మహారాజు గారికి 4 కొడుకులు పుట్టిన తరువాత కృష్ణలీలలు ఉన్నట్టుగా రామాయణంలో రాముడికి బాల్యలీలలు లేవు. ఒక్క శ్లోకంతో మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 చదువుకున్న ఘట్టాన్ని చెప్పేశారు. సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అన్నారు. 4 వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేసి పెద్దవాళ్ళు అవుతున్నారు. దశరథ మహారాజు గారు పెద్ద సభ తీర్చాడు మంత్రులతోటి. తస్య చింతయ మానస్యా మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు వాల్మీకి మహర్షి. మంత్రులతో సభ ఎందుకు తీర్చాడు అంటే, నాకు 4 కుమారులు ఉన్నారు, ఈ 4 కుమారులు కూడా చాలా భవ్యమైన గుణములు కలిగినటువంటి వారు, ఈ 4 కుమారులకు తగిలినటువంటి ఇల్లాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి తగిన భార్యలు మీరందరూ కూడా తెలుసుకుని వెతికి పట్టుకుని నాకు చెప్పండి అని అడగడానికి సభ తీర్చాడు. కానీ ఈయన సభ తీర్చి మాట్లాడుతుండగా అప్పుడే వచ్చాడు అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని, విశ్వామిత్రుడు వచ్చాడు. అప్పుడే వచ్చాడండి అన్నది కాకతాళీయము అనుకోండి. కాకతాళీయము అంటే తాళము అంటే తాటి చెట్టు, కాకము అంటే కాకి. తాడి చెట్టు మీద కాకి వాలితే దానికి ఏమిటి అంటే ఏం ఉండదు, ఏదో అది ఎగురుతూ ఎగురుతూ తాడి చెట్టు మీద వాలుతుంది అంతే. కాకతాళీయం కాదు, ఆయన అప్పుడే రైలు దిగాడండి, అప్పుడే బస్సు దిగాడండి, అప్పుడే విమానం దిగాడండి అనడానికి ఉండదు. ఆయన యోగ విద్యలో ఎప్పుడైనా వస్తాడు. ఆయన సభ తీర్చి సభలో వశిష్ఠాది మహర్షులందరూ ఉండగా దశరథ మహారాజు గారు, నా కొడుకులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి తగినటువంటి పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతున్న సమయంలోనే వచ్చాడు. అంటే అనుకోకుండా వచ్చింది కాదు, కావాలని వచ్చాడు. ఎందుకు వచ్చి ఉంటాడు అంటే రామాయణంలో దానికి ఒక బలీయమైనటువంటి కారణం ఉన్నది. అప్పటికే వశిష్ఠ మహర్షి అద్భుతమైనటువంటి అవకాశాలు 3 పొందాడు రాముడి విషయంలో. అసలు నిజానికి వశిష్ఠ మహర్షి యొక్క పరమ గురువు నారాయణుడు. గురు పరంపర చెప్పినప్పుడు నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని చెప్తారు శ్లోకం. నారాయణుడు మొదటి గురువు, నారాయణుని తర్వాత బ్రహ్మగారి గురువు, బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైన వశిష్ఠుడు గురువు. నారాయణుని నాభికమలం నుంచి వచ్చినవాడు బ్రహ్మగారు, తండ్రి గారు నారాయణుడు గురువు. నారాయణుడి తర్వాత మళ్ళీ అంతటి గురువు బ్రహ్మగారు, బ్రహ్మగారి తర్వాత గురువు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి నారాయణుడు ఏ గురువు అవుతాడు? పరమ గురువు అవుతాడు. గురువు గారికి గురువు గారు, మరి వశిష్ఠుడికి తండ్రి బ్రహ్మ, బ్రహ్మకు తండ్రి నారాయణుడు. వశిష్ఠుడికి తండ్రే గురువు బ్రహ్మగారు, బ్రహ్మగారికి తండ్రి నారాయణుడు, బ్రహ్మకి గురువు నారాయణుడు. కాబట్టి గురువు గారి గురువు గారు పరమ గురువు గారు అంటారు. పరమ గురువు గారు కనపడితే ఎంతో గౌరవం. నిజానికి వశిష్ఠుడు నారాయణుడు వస్తే ఏం చేయాలి? లేచి నిలబడి ప్రవర చెప్పి నేల మీద పడి నమస్కారం చేయాలి, ఎందుకని పరమ గురువు కాబట్టి. కానీ అదే నారాయణుడు రాముడిగా వచ్చాడు. రాముడిగా వచ్చి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు పాఠాలు. చదువుకున్నప్పుడు రాముడు వశిష్ఠుడు వస్తుంటే లేచి నిలబడ్డాడు. తాను నారాయణుడికి నమస్కరించాలి, కానీ నారాయణుడు రాముడిగా వచ్చాడు నరుడిగా, కాబట్టి గురువుగారు వశిష్ఠుడు కాబట్టి గురువుగారు రాగానే రాముడు లేచి నిలబడి వశిష్ఠుడికి నమస్కారం చేశాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి అవకాశం అప్పటికే వశిష్ఠుడికి వచ్చేసింది. పరమ గురువైన నారాయణుడు రాముడిగా తనకి శిష్యుడయ్యాడు, తనకి నమస్కారం చేస్తున్నాడు, తన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇది మొదటి అవకాశం. అమ్మ ఇంకా పంపించకండి, అదే పనిగా ఇలా నడుస్తుంటే దృష్టికి ఇబ్బంది వస్తుంది కదా, ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి వినండి, ఎందుకు ఇలాగే వెళ్ళి కూర్చుని వినాలా ఇరుకులో, ఇక పంపించకండి. హరి ఓం. నారాయణం పద్మభువం వశిష్ఠం కాబట్టి అప్పటికే
పరమగురువుకి పాఠం చెప్పేటటువంటి అవకాశాన్ని రాముడు పొందాడు. ఇక రెండు, అసలు లోకమంతా తరించడం దేని వలన తరిస్తుంది? రామనామము చేత తరిస్తుంది. రామనామమంత తేలికైన నామం లోకంలో ఇంకోటి లేదు. అంత తేలికైనటువంటి రామనామం లోకమంతా చెప్పుకోవడానికి వీలుగా పుట్టినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి రామ అని పేరు ఉంచినవాడు వశిష్ఠుడు. రెండు అద్భుతమైన అవకాశాలు పుచ్చుకున్నాడు. మూడవది, అసలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురిని కూర్చోబెట్టి గురువుగా పాఠం మొట్టమొదట నేర్పినవాడు వశిష్ఠుడు. మూడు అవకాశాలు అప్పటికి వశిష్ఠుడికి వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు వీళ్ళకి తగిన పిల్లల్ని చూడండి అంటే వశిష్ఠుడు లేచి ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి, త్రికాలవేది, ఆయనకి తెలుసు రాముడికి సీతమ్మతో కల్యాణం అవ్వాలి, సీతమ్మ అయోధ్యగా పుట్టింది, విదేహనగరంలో పెరుగుతోందన్న విషయం తెలుసు. కానీ సీతారామ కళ్యాణం తాను చెయ్యాలి. రామావతారానికి ప్రయోజనం రావణాసుర సంహారం. రావణాసుర సంహారానికి కేవలం నరుడైతే సరిపోదు, ఎన్నో అస్త్రములు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంత అస్త్ర సంపద శిష్యుడిగా రాముణ్ణి కూర్చోపెట్టుకుని తాను ఇవ్వాలి. అప్పుడు వశిష్ఠుడి కన్నా తాను పై స్థాయిలో నిలబడతాడు. రామావతార ప్రయోజనానికి కావలసిన అస్త్రములనన్నింటినీ విశ్వామిత్రుడిచ్చాడన్న కీర్తి లభిస్తుంది. రెండు, రామావతార ప్రయోజనం నెరవేరాలి అంటే సీతారామ కళ్యాణం అవ్వాలి. అయితే తప్ప, సీతాపహరణం జరిగితే తప్ప రావణాసురుణ్ణి రాముడు వధించాడు. కాబట్టి ఇప్పుడు సీతారామ కళ్యాణం చెయ్యాలి అంటే తనకి దక్కాల అవకాశం. అందుకే పెళ్లి మాట ఎత్తేటప్పటికి విశ్వామిత్రుడు వచ్చాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడి పేరు చెప్తే నిజానికి దశరథుడికి చాలా భయం. ఎందుకంటే అంతకుముందు అందరినీ శపిస్తూ ఉండేవాడు ఆయన. ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన అలా తర్వాత ఎవరిని శపించలేదు. అందుకే విశ్వామిత్రుడు వచ్చాడు అనేటప్పటికీ పరిగెత్తుకెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యములు ఇచ్చి గౌరవించి, మీకు ఏం కావాలి చెప్పండి ఇచ్చేస్తాను, ఏం కావాలి చెప్పండి ఇచ్చేస్తానని అడగకుండానే 10 మాటలు అన్నాడు. ఇన్ని మాటలు అన్న తర్వాత అన్నీ విని విశ్వామిత్రుడు అన్నాడు, నీవు కుశలమా, నీ రాజ్యము కుశలమా, యజ్ఞయాగాదులు జరుగుతున్నాయా, నీ సామంతులు నీకు లొంగి ఉన్నారా, అన్ని విషయాలు అడిగి చిట్ట చివర ఒక ప్రశ్న వేశాడు. నేను సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నాను. ఆ యాగాన్ని పాడు చేయడానికి మారీచుడు, సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి యాగం పూర్తయ్యే సమయానికి అందులో నిత్తురు పోస్తున్నారు. యాగం పాడైపోతోంది. యాగాన్ని రక్షించడానికి నాకు నీ కుమారుడు కావాలి, నీ కుమారుణ్ణి పంపు. అయితే ఆ మారీచ సుబాహులిద్దరూ తక్కువ స్థాయికి చెందిన రాక్షసులు అనుకుంటున్నావేమో, దేవేంద్రుడు ఎంతటి బలవంతుడో మారీచుడు అంతటి బలవంతుడు. నీకు ఇంకొక మాట కూడా చెప్పనా దశరథ, నిజానికి మారీచుడు సుబాహువు ఇద్దరూ కూడా ఈ యజ్ఞాల్ని పాడు చేస్తున్నది తమంత తాముగా కాదు, రావణాసురుడు చెయ్యమన్నాడని చేస్తున్నారు. మరి రావణుడే ఎందుకు చేయడు యజ్ఞాల్ని పాడు చేయడం అంటే వాడి స్థాయికి అది చాలా చిన్న పని, అందుకని వాడు రాడు, వీళ్లతో చేయిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళ జోలికెడితే రావణుడి జోలికి వెళ్ళినట్టే, తర్వాత రావణుడు కూడా వచ్చినా వస్తాడు, నీ కొడుకుని పంపించన్నాడు. హడిలిపోయాడు దశరథ మహారాజు. 60,000 సంవత్సరముల వయస్సు నిండిపోయిన తర్వాత పిల్లలు లేక బెంగ పెట్టుకుని అశ్వమేధయాగం చేసి పుత్రకామిష్టి చేస్తే లేకలేక పుట్టిన కొడుకు, వాణ్ణి నీతో యుద్ధానికి పంపించనా? ఉనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సారాక్షసై. 16 వర్షములు 16 ఇళ్ళు కూడా పూర్తిగా నిండలేదు, అటువంటి వాణ్ణి నీతో యుద్ధానికి పంపనా? అందులో అటువంటి మారీచ సుబాహులతోట నేనే చెయ్యలేని వాళ్లతో యుద్ధం, కాబట్టి నన్ను మన్నించు, నేను నా కొడుకుని పంపను, నేను కూడా రాను, నువ్వు ఇంకొక మార్గాన్ని దేన్నైనా అన్వేషించు, నా వల్ల అయ్యే పని కాదన్నాడు. నిజానికి వెంటనే లేచి విశ్వామిత్రుడు క్షమించాలి, కానీ ఆయన అన్నాడు, యదీదంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం, విద్యా ప్రతిజ్ఞ కాకుచ్చ సుఖీభవ సభాంతవ అన్నాడు. నేను అడగకుండానే నీకేం కావాలి ఇస్తాను ఇస్తాను ఇస్తానని నా వెంటపడి మాట ఇచ్చి
నేను అడిగిన తరువాత మాట నిలబెట్టుకోలేక చెయ్యవలసిన దాన్ని చెయ్యలేక ముఖం తిప్పుకున్నవాడా, మాట నిలబెట్టుకోలేనివాడా, నువ్వు శాశ్వతముగా జీవించదవుగాక అన్నాడు. అంటే నిజానికి శపించాడా? లేదు, ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. అందుకే ఇప్పుడెవ్వరిని శపించాడు? మాట తప్పినవాడా, నువ్వు అలాగే చిరంజీవిగా హాయిగా దీర్ఘాయుష్మంతుడవై బ్రతుకు అని ఆశీర్వచనం చేశాడు. చేసి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నేను మీ కొడుకును అడిగాను. ఎటువంటి కొడుకును అడిగాను అంటే, కాకపక్షమధరం శౌరం జ్యేష్ఠం దదామ్యహం అన్నాడు. కాకపక్షమధరం, నీ కొడుకుది జులపాల జుత్తు, ఆ జుత్తు ముఖం మీద పడితే భలే అందంగా ఉంటాడు రాముడు. అక్కడ పట్టుకున్నారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి రామాయణం చదవడానికి, మనం రామాయణం చదవడానికి అక్కడ ఉంటుంది తేడా. అందుకే త్యాగరాజస్వామి కీర్తన పాడేటప్పుడు, త్యాగరాజస్వామి కీర్తన నేర్పేటప్పుడు రామాయణంలో సందర్భాన్ని బాగా చదివి త్యాగరాజస్వామి వారి యొక్క హృదయం తెలుసుకుంటే ఆ కీర్తన చేసేటప్పుడు ఎంత పరవశం కలుగుతుందో. అందుకని కాకపక్షమధరం ఆ నుదుటి మీద వెంట్రుకలు పడుతున్నప్పుడు అందంగా ఉంటాడే, జ్యేష్ఠం నీ కొడుకులలో పెద్దవాడు, శౌరం మహాశూరుడు, ఆ పిల్లాన్ని నాకు ఇయ్యి, వాణ్ణి తీసుకెడతాను. కొడుకునిమ్మన్నానని నలుగురిలో ఒకడినిస్తావేమో, పెద్దవాడే నాకు కావాలి అని ఒక మాట అన్నాడు. నీ దృష్టిలో రాముడంటే నీ కొడుకు, మా దృష్టిలో రాముడంటే వీరు. మాకు తెలుసు రాముడెవరో, నీకు తెలియదు రాముడెవరో. అందుకని కొడుకు 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 అని వెర్రెక్కిపోతున్నావు. మాకు తెలుసు, నాకే కాదు వశిష్ఠుడికి తెలుసు, సభలో ఉన్న ఋషులకు తెలుసు అన్నాడు. అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చేమే తపసస్థితాః. నాకే కాదు వశిష్ఠుడికి ఋషులకి తెలుసు. ఎందుకు పైకి అనడు? రాముడు సాక్షాత్ విష్ణువు అన్నాడనుకోండి, రాముడు నేను అలా అనుకోవట్లేదు, నేను సాధారణమైన నరుణ్ణంటాడు. రామాయణంలో రాముడు ఎక్కడా భగవంతుడిగా ప్రవర్తించలా, కేవలము నరుడిగానే ప్రవర్తించాడు. అందుకే నిజానికి వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగినప్పుడు కూడా 16 గుణములు కలిగినటువంటి నరుడెవరు అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగాడు. కాబట్టి నరుడిగానే ప్రవర్తించాడు. నీ కొడుకు శ్రీ మహావిష్ణువు అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు, నేను అలా అనుకోవట్లేదు, నేను నరుణ్ణి అంటాడు. నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యకూడదు, అది వరం బ్రహ్మగారిచ్చింది, కాబట్టి నేను నరుణ్ణి అంటాడు. అందుకే విశ్వామిత్రుడు పైకి తేలడు. పైకి తేలకుండా ఆ జ్వలపాల జుత్తువాడు నుదురు మీద వెంట్రుకలు పడితే అందంగా ఉంటాడే, నీ పెద్ద కొడుకు వాణ్ణి నాతో పంపించన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కడు ఒక్కొక్కలా అందంగా ఉంటాడు. విశ్వామిత్రుడికి రాముణ్ణి చూసినప్పుడు ఎటువంటి బాలరాముణ్ణి చూసి సంతోషిస్తాడంటే, ఆ వెంట్రుకలు నుదుటి మీద పడితే ఎంత అందంగా కనపడతాడో విశ్వామిత్రుడికి. చూడండి, ఒక్కొక్కళ్ళు పిల్లాడికి ఓ పంచకట్టి ఎంత బాగున్నాడో పంచ కట్టుకుంటే అంటారు, ఓ కుర్తా వేసి ఎంత బాగున్నాడో కుర్తా వేస్తే అంటారు, ఏదో వాడికి ఓ నిక్కరేసి నిక్కరేసుకుంటే ఎంత బాగున్నాడో అంటారు, ఓ ప్యాంట్ వేసి ప్యాంట్ వేస్తే ఎంత బాగున్నాడు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అందం కనపడుతుంది. విశ్వామిత్రుడికి కాకపక్షమధరం శూరం జ్యేష్ఠం నుదుటి మీద వెంట్రుకలు పడుతున్నటువంటి రాముడంటే ఇష్టం. అందుకని అటువంటి రాముణ్ణి నాతో పంపించన్నాడు, అలా ఉంటాడు రాముడు అందంగా అన్నాడు. సరే, ముందు ఒప్పుకోలేదు, తర్వాత వశిష్ఠుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడంటే సామాన్యమైన వాడు కాదు, నిజంగా తన యజ్ఞాన్ని తాను రక్షించుకోలేక నీ కొడుకును అడుగుతున్నాడు అనుకుంటున్నావా? ఆయన దగ్గర ఉన్నంత ధనుర్విద్య ఈ లోకంలో ఎవడి దగ్గర లేదు. అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు విశ్వామిత్రుడు ఒక్కటే. ఆయన ఏష విగ్రహవాం ధర్మ ఏష వీర్యవతాంబర ఏష బుద్ధ్యాధికోలేకి తపసశ్చ పరాయణం. సాక్షాత్ వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురించి చెప్పినటువంటి మాట. అసలు ధర్మము రాశీభూతమైతే అదే విశ్వామిత్రుడు,
తపస్సు రాశీభూతమైతే అదే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుణ్ణి మించిన బుద్ధిమంతుడు, విశ్వామిత్రుణ్ణి మించిన వీర్యవంతుడు. వీర్యవంతుడు అంటే తనని తాను కాపాడుకుంటూ ఎదురుగుండా నిలబడిన ఎన్ని వేల మందినైనా చంపగలిగిన ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞ ఒక్క విశ్వామిత్రుని యందు తప్ప అన్యుల యందు లేదు. అటువంటి విశ్వామిత్రుడు నిజానికి నీ కొడుక్కి ఆ అస్త్రాలన్నీ ఇచ్చి బలపడేటట్టు చెయ్యడానికి తీసుకెడుతున్నాడు. అంతేకాని తనకి తాను రక్షించుకోలేక కాదు, తన యజ్ఞాన్ని తాను రక్షించుకోలేని వాడు కాదు. అమాయకుడా పంపనంటామే, పంపు అన్నాడు. వశిష్ఠుడు చెప్పాడని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు చెప్పాడని దశరథ మహారాజు గారు అంతఃపురంలోకి వెళ్ళి పిల్లాన్ని తీసుకొచ్చాడు. రాముడి వెంట లక్ష్మణుడు వచ్చాడు. సపుత్రమూర్ధ్నిపాగ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన అంటారు మహర్షి. కొడుకుకి వయసు వచ్చిన తరువాత కూతుర్ని కానీ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకోకూడదు. అందుకని తల వంచి వాసన చూశాడు నుదురు మీద, అది ఆశీర్వచనం. ఆశీర్వచనం చేసి ఈయన ఏది చెప్తే అది చెయ్యమని విశ్వామిత్రుడికి అప్పచెప్పాడు. రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాడు. కలిసి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు వర్ణించారు మహానుభావుడు వాల్మీకి మహర్షి, మూడు తలల పాము నడిచి వెడితే ఎలా ఉంటుందో అలా ఉంది రామలక్ష్మణులు వెడుతూ ఉంటే. ఎందుకని అంటే మధ్యలో తల, వెనక అక్షయబాణ తూణీరం, అందులోంచి బాణాల యొక్క మొనలు పైకి తేలి ఉన్నాయి. అది ఒక తలలా ఉందిట. పట్టుకున్న ధనస్సు పైభాగం ఒక తలలా ఉందిట. మూడు తలల పాము విడితే ఎలా ఉంటుందో అలా విడుతున్నారట రాముడు వెనక లక్ష్మణుడు. విచిత్రం ఏమిటంటే రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టము అక్కడ ఆవిష్కృతమైంది. త్యాగరాజస్వామికి గుండెల నిండా గురుభక్తి. అందుకు కదూ రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చి నారదుడు ఆయనకి స్వరార్ణవం గ్రంథం ఇచ్చాడు. ఆయన గురుభక్తి అటువంటిది. రాముడికి ఉన్న గురుభక్తి అంత గొప్పది. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట వెళ్ళిపోతున్నారు. గురువుగారు ఇలా ఎంత దూరం నడవాలి అని అడగాల, వాళ్ళు ఏం అడగట్లేదు. గురువుగారితో కలిసి వెళ్ళడం కన్నా అదృష్టం ఈ లోకంలో ఇంకొకటి లేదు. గురువుగారితో వెడుతున్నాను చాలు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రాముడు నడుస్తున్నాడు, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. నడిచి వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత విశ్వామిత్రుడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. విశ్వామిత్రుడు ఆగి చూస్తే రాముడు ఆగాడు, రాముడు ఆగితే లక్ష్మణుడు ఆగాడు. అలకలల్లలాడగని ఆ సరయూ నదీ తీరంలో వెళ్ళిపోతుంటే ఆ గాలికి ముంగురులు కదిలి నుదుటి మీద పడుతుంటే ఆ రాముణ్ణి కన్నుల నిండా చూశాడు విశ్వామిత్రుడు. చూసి వెంటనే అన్నాడు, ఎంత గురుభక్తిరా రామా, ఎక్కడికెడుతున్నాం గురువుగారు అని కూడా అడగకుండా నా వెంట ఇంత దూరం నడిచి వచ్చావా. ఇంతకాలం దశరథ మహారాజు గారి పెద్ద కొడుకువై భోగాలలో ఉన్నావా, గురువుగారితో వెళ్ళేటప్పుడు ప్రశ్నలు కూడా అడగకూడదని నడిచి వచ్చేసావా అని మనసులో సంతోషపడిపోయి, గురువు సంతోషిస్తే ఏమివ్వలేడు, రామకృష్ణానంద స్వామి సంతోషిస్తే త్యాగరాజస్వామి వారిని ఎంత గొప్ప వాగ్గేయకారుణ్ణి చేశారు, స్వరార్ణమం ఇవ్వలా. అందుకే గృహాణవత్సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా. ఓ రామా ఆచమనం చెయ్యి అన్నారు. కూర్చుని ఆచమనం చేశాడు. బల అతిబల అని రెండు బ్రహ్మాండమైనటువంటి విద్యల్ని రాముడికి ఇచ్చేశాడు. అవి రెండు ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఆ విద్యలు వశపడిన కారణం చేత న శ్రమో న జ్వరో రూపేణ వాతస్య విపర్యయః నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః అంటారు మహర్షి. అటువంటి విద్య ఉపదేశం పొందినవాడు ఆ విద్యని వాడినప్పుడు వాడికి ఆకలి వేయడం కానీ దాహం వేయడం కానీ బడలిపోవడం కానీ నిద్రపోతున్నప్పుడు ఇతరులు వచ్చి సంహరించడం కానీ సాధ్యం కాదు. అంత గొప్ప విద్యలు ఇచ్చాడు, ఎన్నో అస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చి తాటకా సంహారం చేయించాడు. ఆ తాటకా సంహారం చేసినప్పుడు విశ్వామిత్రుడి వెంట వెడుతున్నప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి ఎందుకు పొంగిపోయాడు అంటే కాకపక్షమధరం అని మళ్ళీ అన్నారు మహర్షి. అలకలల్లలాడగని చూసి విశ్వామిత్రుడు పొంగిపోయాడు ఆ పిల్లాన్ని చూసి. మారీచుణ్ణి కొట్టాడు. కొట్టినప్పుడు రామాయణంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. రామాయణం తాటకిని చంపేశాడు రాముడు, సువాహువుని ఆగ్నేయాస్త్రం వేసి చంపేశాడు, మిగిలిన రాక్షసుల్ని వాయువ్యాస్త్రం పెట్టి చంపేశాడు,
ఒక్క మారీచుణ్ణి మాత్రం రాముడు చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఒకటే జవాబు దానికి, భగవంతుడు అన్నవాడు అక్కడ ఉంటూ ఉంటాడు, వాడు నడిపిస్తూ ఉంటాడు కథని. రాముడు నరుడిగా ఉన్నాడు. రామాయణం జరగాలి అంటే, సీతాపహరణం జరగాలి అంటే భవిష్యత్తులో ఆ మారీచుడే మాయామృగం కింద రావాలి, మారీచుడు చచ్చిపోకూడదు. అందుకే సుబాహువుని చంపాడు, రాక్షసుల్ని చంపాడు, తాటకని చంపాడు, మారీచుడిని ఎందుకో చంపలేదు రాముడు. చంపకుండా లక్ష్మణుడి వంక తిరిగాడు. తిరిగి ఒక మాట అన్నాడు, చూశావా వీడు మాయావి పిరికివాడు, నిజంగా నేను బాణం పట్టుకుంటే పారిపోతాడు, ఇలాంటి వాడిని నేను చంపను, కానీ నేనిప్పుడు ఒక గొప్ప పని చేస్తున్నాను చూడు లక్ష్మణ అని, మానవం పరమోదార అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధౌ మారీచోరసిరక్ష రాఘవః, నేను సీతీషు అనబడేటటువంటి మానవాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, అది వీడిని 100 యోజనముల దూరం తీసుకుపోతుంది, వీడి ఒళ్ళంతా చల్లబడిపోతుంది అస్త్రంతో కొట్టడం వల్ల, చల్లబడిపోయి వీడికి స్పృహ ఉండదు, వీడు ఎక్కడో పడిపోతాడు. వీడికి తెలివి వచ్చి చూసేటప్పటికీ వీడు ఊహకందనంత దూరంలో పడిపోతాడు. పిరికివాడు చంపడం ఎందుకు, దూరంగా కొట్టేస్తున్నానన్నాడు అని అంత దూరం కొట్టాడు. రాముడు ఎందుకో కొట్టకుండా చంపకుండా మారీచుణ్ణి దూరంగా కొట్టొదిలేశాడు. రాముడికి ఆ సమయంలో ఆ బుద్ధి ఎందుకు పుర్రెలోకి వచ్చిందో తెలుసున్నవాడు విశ్వామిత్రుడు అక్కడే. అందరినీ చంపిన రామా, మారీచుణ్ణి చంపకూడదన్న బుద్ధి నీకెందుకు పుట్టిందో నాకు తెలుసు, భగవంతుడు అలా ప్రచోదనం చేశాడు. వాడు చచ్చిపోతే రేపు సీతాపహరణానికి మాయామృగాన్ని సృష్టించేవాడు లేడు, అందుకని నీ బుద్ధిలో వాడిని చంపకూడదన్న ఆలోచన పుట్టింది. అందుకని మారీచుని మదమణచేవేళ చంపకుండా దూరంగా కొట్టొదిలేశాడు. 100 యోజనముల అవతల పడిపోయాడు మారీచుడు. పడిపోయినవాడు విచిత్రం ఏమిటో తెలుసా, ఆనాటి నుండి వాడికి రాముడంటే హడల్. వడిగా ఎప్పుడు రాముడిని చూడడానికి రాల, ఒకసారి తిన్నాడు దెబ్బ. రామాయణంలో సాధారణంగా రాముడి బాణానికి ఎదురు నిలబడి బ్రతికినవాడు కనపడ్డాడు మీకు రామాయణంలో. అలా బతికినవాడు ఎవడైనా ఉంటే మారీచుడు ఒకటే, ఒక మాట కాదు 2 మాటలు, అది విచిత్రం. వాడు మళ్ళీ రాముడిని చూడడానికి రాలేదు, కానీ రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి. వెళ్ళి ఈ మాయామృగ రూపాన్ని పొందు, సీతమ్మని ఆకర్షించు, నేను సీతమ్మని అపహరిస్తాను, లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడన్నాడు. అంటే ఓ మాట చెప్పాడు మారీచుడు, నువ్వు ఎవరి జోలికి ఎడుతున్నావో తెలుసా, రాముడి జోలికి ఎడుతున్నావు. నేను ఎప్పుడు చూసానో తెలుసా రాముణ్ణి, ఏకవస్త్రధరోధన్ వీసికి కనకమాలయ, చాలా చిన్న పిల్లాడు బ్రహ్మచారి, ఇంకా కొత్తగా యుద్ధాలు చేస్తున్నాడు, అప్పుడే చంపాడు మా అమ్మ తాటకని, విశ్వామిత్ర యాగ సంరక్షణం కోసం వచ్చాడు. ఏకవస్త్రధరు బ్రహ్మచారి కదూ, ఒక్క బట్టే కట్టుకున్నాడు, సిఖి పిలక ముడేసుకుని ఉన్నాడు, కనకమాలయ మెళ్ళో వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారం పూసల మాలోటి వేసుకున్నాడు, చాలా చిన్నపిల్లాడు, అప్పుడు కొట్టాడు నన్ను, అప్పుడు కొడితే ఇప్పటి వరకు నేను మళ్ళీ రాముడి పేరు ఎత్తలేదు. అందుకని మారీచుని మదమణచేవేళ ఎంత గొప్పగా పడిందో చూడండి. బ్రహ్మచారిగా బాలరాముడు ఆ కొడుతున్నప్పుడు అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఇటు పొంగెను, నేను దిద్దిన రాముడు, నేనిచ్చిన అస్త్రాలతో అలా కొట్టాడు అని మారీచుడు రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. కళత్రానిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మా కృధా రామ విప్రియం. నీకంతమంది భార్యలున్నారు, కాంచనలంకుంది, పుష్పక విమానం ఉంది, హాయిగా భోగాలు అనుభవించు. రాముడి జోలికి వెళ్ళావో నువ్వు కాదు, నువ్వు నీ భార్యలు నీ పిల్లలు నీ సైన్యం సమస్తం నశించిపోతాయి, రాముడి జోలికి మాత్రం వెళ్ళకు, నీ చెప్తున్న విను, రాముడి పరాక్రమం ఏమిటో నాకు తెలుసని చెప్పాడు. చెప్పడం కాదు, అక్కడే ఒక అద్భుతం చెప్పాడు. అందుకే రామాయణంలో రాముడి చేతిలో దెబ్బతిని అలా మారిన రాక్షసుడు రామాయణం మొత్తం మీద ఇంకొకడు లేడు, అది మారీచుడు ఒక్కడే. ఎంత పట్టుకున్నారో చూడండి త్యాగరాజస్వామి, అది త్యాగరాజస్వామి వారి కీర్తన అంటే అలా ఉంటుంది. మళ్ళీ రామాయణంలో బాలకాండ అయిపోయింది, అయోధ్యకాండ అయిపోయింది, అరణ్యకాండ వచ్చేసింది. రాముడు సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేస్తూ పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. ఈ మారీచుడు చూశాడు,
ఎప్పుడో చూశాను బ్రహ్మచారిగా, ఇప్పుడు ఈ పిల్లాడికి పెళ్ళైపోయింది, అరణ్యవాసానికి వచ్చాడు, నారచీరలు కట్టుకుని ఉన్నాడు. బహుశా ఇప్పుడు మనం ఏం చేయలేడేమో, వెళ్ళి సంహరిద్దామని పాతపగ దృష్టిలో పెట్టుకుని ఇంకో ఇద్దరు రాక్షసుల్ని పిలిచాడు, ఎందుకైనా మంచిదని. ఆ ఇద్దరిని కూడా తీసుకుని రాముడు అక్కడ కూర్చుని ఉండగా విశేషమైన వేగంతో రాముడి మీదకు పరిగెడుతున్నారు. ఏదో పని చేసుకుంటున్న రాముడు యథావాపంగా ఇలా చూశాడు వస్తున్న ముగ్గురిని. వెంటనే ధనస్సు చేత్తో పట్టుకుని మూడు బాణాలు తీసి, ఆయన ఏం కంగారు పడలేదు, కంగారు పడకుండా మూడు బాణములు తీసి విడిచిపెట్టాడు. మారీచుడికి తెలుసు రాముడి బాణం దెబ్బ ఎలా ఉంటుందో, అందుకని వెంటనే వెనక్కి తిరిగి విశేషమైన వేగంతో పారిపోయాడు. రెండు బాణాలు మాత్రం ఏమయ్యాయంటే, మూడు బాణాలు వేస్తే ఒకటి మారీచుడిని తరివింది, రెండేమో ఇద్దరు రాక్షసుల గుండెల్లో గుచ్చుకుని ఇద్దరు అక్కడే చచ్చిపోయారు. అప్పుడు పారిపోయి వచ్చేసాను రావణ, అప్పుడు పారిపోయి వచ్చేసిన వాడిని నువ్వు నమ్ము, ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను గుహ దాటి బయటికి వెళ్ళను. ఎందుకు వెళ్ళానో తెలుసా, ఒక్కటే కారణం, నేను ఎప్పుడైనా గుహలోంచి బయటికి వెళ్ళాననుకో, వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం, చీరకృష్ణాజినాంబరం పాశహస్తమివాంతకం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు గుహ బయటికి వచ్చి ఇలా తలెత్తి చూశాననుకో, ప్రతి చెట్టు కొమ్మ మీద రాముడు ధనస్సు పట్టుకుని బాణం సంధిస్తూ కనపడతాడు. నాకు ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. అసలు నిజానికి ఈ జగత్తంతా రామమయంగా చూసినటువంటి భీతభక్తి పొందిన రాక్షసులలో మొట్టమొదటి వాడు మారీచుడే. భీతభక్తితో చూశాడు, అది సాత్విక భక్తి కాదు. అందుకే జగమంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని చూశానని చెప్పడానికే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం, నాకు ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. రాముడు కనపడితే పోన్లే ఒక ఎత్తు. నాకు ఇంకో భయం ఏమిటో తెలుసా, బయటికి ఎందుకు వెళ్ళినా తెలుసా, ఎవరన్నా కనపడి ఒకవేళ నా దగ్గరికి వచ్చి రథం రత్నం అలా ఏమైనా అందాం అనుకుని ముందు రా అన్నారనుకో, నేను పారిపోతా తర్వాత మా అంటారేమో అని. రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసయంతిమే అన్నాడు. నా దగ్గరికి వచ్చి రా అంటే చాలు, నేను పారిపోతాను, ఆ తర్వాత మా అంటారేమో అని నాకు భయం. ఆయన దగ్గరికి నేను వెళ్ళిన మోసం చేయడానికి అని రావణాసురుడితో అడిగాడు. అంటే ఒక్కసారి కొడితే అంత దూరంలో పడ్డాడు, మళ్ళీ రెండు గంటల తర్వాత వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి కొడితే అసలు బయటికి రావడం మానేసి గుహలో పడి ఉన్నాడు. అది ఏమైందో తెలుసా, ఆఖరికి ఆ భీతభక్తిలో ఎప్పుడూ రాముణ్ణే 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 చూసేసి 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 చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడి కొట్టాడు కదా బాణం పెట్టి మృగరూపంలో ఉంటే, ఆ రాముణ్ణి చూడడంలో రాముణ్ణే చూసి చూసి రాముణ్ణే తలచి తలచి రాముడి కంఠం మారీచుడికి వచ్చేసింది. భక్తితో ఉపాసన చెయ్యగా 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 భగవద్రూపం భక్తుడికి వచ్చి సారూప్యమోక్షం అంటారు. అలా అయిపోయినట్టే రామకంఠం మారీచుడికి వచ్చేసింది. అంటే రెండు కాండలలో కనపడితే రాముడెవరో వాడికి అర్థమైంది, బాగా అర్థమయ్యి అసలు రామాయణం 24,000 శ్లోకాలలో రాముడెవరో చెప్పినవాడు మారీచుడు ఒక్కడే. దశరథుడు కాదు, సీతమ్మ కాదు, హనుమ కాదు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కారు, ఎవ్వరూ కాదు, రాముడెవరో చెప్పండి అంటే ఇప్పటికీ మనందరం ఎవరు చెప్పిన శ్లోకం చెప్తామంటే మారీచుడు చెప్పిన శ్లోకం చెప్తాం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. ఈ శ్లోకం చెప్పినవాడు మారీచుడు చెప్పాడు. రాముడంటే ధర్మము రాశీభూతమైతే అదే రాముడు అని చెప్పాడు. అంతగా రాముడి గురించి అర్థమైంది. అంటే మారీచుని మదమణచేవేళ అలా బాణప్రయోగం చేసేటప్పుట త్యాగరాజస్వామి ఇంకో మాట అన్నారు, చెలువు మీరగను అంత అందంగా యుద్ధం చేస్తారట. అదేంటి, ఎవడైనా ఏదో బొమ్మ గీస్తుంటే అందంగా గీశారన్న నచ్చు, ఏదో ఆయన చక్క మెళ్ళో హారాలు వేసుకుని ఓ ఉన్నతాసనం మీద కూర్చుని ఉంటే ఆయన చక్కగా కూర్చున్నాడండి మహారాజు అనొచ్చు. అంతేగాని యుద్ధం చేసేటప్పుడు కోపంగా ఉండి బాణాలు పట్టుకుని అవతల వాడిని కొడుతుంటే అందంగా ఉంటారా?
కానీ రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా? మిగిలిన ఏ యోధులలోనూ లేని గొప్పతనం ఒక్క రాముడిలోనే కనపడుతుంది. ఇప్పుడు ఈ పంక ఉందనుకోండి, ఇలా ఉంటే దాని రెక్కలు లెక్కెట్టచ్చు మూడని, అది విపరీత వేగంతో తిరుగుతోందనుకోండి, మీరు దాని రెక్కలు లెక్కెట్టగలరా? లెక్క పెట్టలేరు. రాముడు ఎదురుగుండా రాక్షసులందరూ నిలబడ్డారనుకోండి, రాముడు ఒక్కడే యువతల వైపు నిలబడి యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, రాముడి చెయ్యి ఎప్పుడు తిరిగిందో మీకు కనపడదు. ఎప్పుడు చెయ్యి ఇలా తిప్పాడో, బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు వదిలాడో కనపడదు. సరికదా, బడలిపోడు. చిరునవ్వుతో యుద్ధం చేస్తాడు. అసలు అలా యుద్ధం చేసినటువంటి రాముడి యొక్క అందాన్ని చూసి మోజుబడి మనసు పారేసుకున్నది శూర్పణఖ. రామాయణంలో రాముడి యుద్ధం చూసి మోజు పడ్డారు చాలామంది, అందుకే అది చూసి ఆశ్చర్యపోయి ఎదురుగుండా ఉన్న వాళ్ళ యొక్క తలలు తెగిపోవడాన్ని బట్టి రాముడు వేస్తున్నాడు బాణాలని చెప్తారు. తప్ప చెయ్యి బాణం అవేం కనపడవిహ. అందుకంటాడు గోపరాజు గారు, యుద్ధం వచ్చిందనుకోండి అసలు ఆ భుజాలు కదులుతుంటే అవి తాండవం చేసినట్టు ఉంటాయిట. బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతూణ కూదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడను చున్ గడకట్టి భేరికాడండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. 14,000 మంది కరదూషణాది రాక్షసుల్ని ఒక్క రాముడే పడగొట్టేశాడు. అంతటి యోధాన యోధుడు అటువంటి వాడు మారీచుణ్ణి కొడుతున్నప్పుడు చెలువుమీరగను మారీచుని మదమణచే వేళ అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఇటు పొంగెను. నేనిచ్చిన అస్త్రబలం ఇవాళ మారీచుణ్ణి కొట్టాడు, రేపు రావణుణ్ణి కొట్టాడు. లోకంలో రాక్షసులు లేకుండా తుడిచిపెట్టేయడానికి వచ్చాడు ఆయన నారాయణుడు. చంపగలడు కానీ సుదర్శనం పట్టుకోడు రాముడిగా. ఇప్పుడు రాముడికి కావలసినటువంటి సమస్తమైన అస్త్ర విద్య నేనిచ్చాను గురువుగా, నేను గురువుగా ఇస్తే రాముడు అలా చంపుతుంటే నాకెంత సంతోషం అని రాముడి ముఖం మీద అలకలల్లలాడగని నేనిచ్చిన విద్య అని గురువుగారు ఎంత పొంగిపోయాడో ఆ శిష్యుణ్ణి చూసుకుని, రామకృష్ణానంద స్వామి ఎంత పొంగిపోయారో త్యాగరాజస్వామిని చూసుకుని, శొంటి వెంకటరమణయ్య గారు ఎంత పొంగిపోయారో త్యాగరాజస్వామిని చూసుకుని, త్యాగరాజస్వామి ఎంత పొంగిపోయారో తన శిష్యుల్ని చూసుకుని గురు శిష్య సంబంధం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు త్యాగరాజస్వామి. కాబట్టి అలకలల్లలాడగని ఆ రాణ్ముని మనము ఎంత రాణ్ముని మనసు ఎంత పొంగెనో. ఎప్పుడు అంటే చెలువు మీరగను మారీచని మదమణచే వేళ ఒకటోసారి. అప్పుడు పక్కనే ఉన్నాడుగా విశ్వామిత్రుడు, యజ్ఞం చేస్తున్నాడు చూశాడు. రెండవసారి ఎప్పుడు అంటే రెండో సందర్భం చెప్తున్నారు. ఒకటి రావణ సంహారానికి కావలసినటువంటి సమస్తమైన అస్త్ర విద్యలన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికిచ్చి అవి ఉపయోగించి మారీచుణ్ణి పడగొడుతుంటే చూసి వీడు రావణుణ్ణి కూడా పడగొట్టేస్తాడని ధైర్యానికి వచ్చేసిన సంతోషించినటువంటి విశ్వామిత్రుడు అలకలల్లాడగని పొంగిపోయినటువంటి స్థితి గురువు యొక్క ఆనందం. రెండోది ఇప్పుడు అసలు రామాయణంలో అవతార ప్రయోజనం పూర్తవ్వాలంటే రాముడు శ్రీరాముడు అవ్వాలి, అంటే సీతారాముల యొక్క వివాహం జరగాలి. సీతారాముల వివాహం జరగడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఏమిటా ఇబ్బంది అంటే శివధనస్సును ఎత్తిన వాడికే పిల్లనిస్తానన్నాడు జనకుడు. ఇప్పుడు మీరు రాముడితో ఆ మాట చెప్పారనుకోండి, రాముడు అంటాడు, రాముడు ధర్మాత్ముడు, ఆయన అంటాడు నాకు ఎవరు భార్యగా ఉండాలో మా నాన్నగారు చెప్పాలి తప్ప ఊళ్ళో వాళ్ళకి ఎందుకండి, పైగా నేను ధనస్సు ఎత్తడం ఏమిటి, ఆయన పిల్లనివ్వడం ఏమిటి, నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి, మా నాన్నగారు చెప్పాలి నాకెవరు భార్యో, అందుకు నీ చేసుకోనంటాడు. గురువుగారంతటి వాడు అలా అనిపించుకుంటే ఏమైనా గౌరవం ఉంటుందా? ఉండదు. అందుకే విశ్వామిత్రుడు ఎంత తెలివితేటలుగా వ్యవహరించాడంటే సీతారామ కళ్యాణం చేసిన వాడు విశ్వామిత్రుడు అన్న కీర్తి తనకి రావాలి. అందుకే సిద్ధాశ్రమంలో యజ్ఞం పూర్తయిపోయాక నేను జనకుడి దగ్గరికి వెడుతున్నాను. అక్కడ శివధనస్సు అని ఒక ధనస్సు ఉంది, అద్భుతమైన ధనస్సు, అది పరమశివుడు పట్టుకున్న ధనస్సు, అక్కడ యజ్ఞం జరుగుతోంది వెడుతున్నానన్నాడు. అంటే మరి క్షత్రియులు రాజులు వాళ్ళకి ధనస్సు చూడాలని ఉంటుందా ఉండదా? ఓ యజ్ఞం చేసిన వాడికి సుక్కు శ్రవం అంటే ఇష్టం, ఓ ప్రవచనం చేసేవాడికి రామాయణ వ్యాఖ్యాన గ్రంథాలు ఏమైనా దొరికాయనుకోండి ఒకసారి తిప్పి చూస్తాడు సంతోషం కొద్దీ.
ఓ పురోహితుడికి పంచాంగం అంటే ఇష్టం, ఓ చదువుకునే పిల్లాడికి కలం అంటే ఇష్టం, ఓ శిల్పాలు చెక్కేవాడికి ఊలంటే ఇష్టం, మహారాజులకు ధనస్సులంటే ఇష్టం. కాబట్టి శివధనస్సు అక్కడ ఉందంటే చూడడానికి ఎడతాడా వెళ్ళడా? కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరూ గురువుగారితో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అబ్బాయి ఈ ధనస్సు ఎత్తితే నీకు పిల్లనిస్తారా, సీతమ్మ చాలా గొప్పది అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు. గురువుగారిది మా నాన్నగారు చూడవలసిన విషయం కదా అన్నాడు అనుకోండి రాముడు, విశ్వామిత్రుడు పరువు ఏమైపోతుంది? అందుకే పైకి అనడు విశ్వామిత్రుడు, ఎంత గౌరవాన్ని నిలబెట్టుకున్నాడో, కానీ కళ్యాణం జరగాలి. అందుకే తెలివితేటలుగా ఏం చేశాడంటే మాట్లాడేసి ఏదో ఆ జనకుడితో మాట్లాడినట్టు మాట్లాడి ఏ తద్దర్శయ భద్రం తే కృతకామలు ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదశ్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు. వాళ్ళిద్దరూ రాజకుమారులు, దశరథుడి కొడుకులు, వాళ్ళకి ధనస్సులు చూడడం అంటే ఇష్టం. ఓ జనక మహారాజా, నీ దగ్గర శివధనస్సు ఉంది కదా, ఓసారి చూపించు, చూసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు. అంటే ఆయన బలహీనత ఏమిటో తెలుసు విశ్వామిత్రుడికి. ఆ మాట అన్నారనుకోండి ఇంకా గద మొదలెడతాడు జనక మహారాజు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో కాదు, ఇక ఎప్పుడు కనపడినా అక్కర్లేని విషయాలన్నీ ఎప్పుడో 1473 or 1486 మొదలెడితే కదిపారనుకోండి శివధనస్సు విషయం, వెంటనే మొదలెడతారు జనక మహారాజు గారు. అతను మొదలెట్టాడు, అథమే కృషత క్షేత్రం లంగలాదుద్దితామయా క్షేత్రం శోధయితా లబ్ధానాం నాసీతి ఇది విశ్రుత అని మొదలెట్టాడు. నేను ఒకసారి యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను, దున్నుతుంటే పద్మావతీదేవి దొరికినట్టు ఏదో మందసంలో దొరకలేదు, భూమిలోంచి పైకి లేచింది ఉద్దిత, కుండలిని శక్తి జగన్మాత లలితాపరాభట్టారికా స్వరూపం అని అర్థం దానికి ఉద్దిత అంటే. అటువంటి జగన్మాత భూమిలోంచి పైకి లేచి తనకి తానే పేరు పెట్టుకుంది, నేను పెట్టలేదు, సీతానాం నేతి విశ్రుత, తన పేరు సీతా అని తానే పెట్టుకుంది. కానీ నేను ఈమె నాకేమవుతుంది అని చేతులతో ఇలా పట్టుకున్నాను, ఆమెతో అనుబంధం ఏమిటో తెలిస్తే కదా ధర్మం, కూతురైతే ఓ ధర్మం, కోడలైతే ఓ ధర్మం, మనవరాలైతే ఓ ధర్మం, చెల్లెలైతే ఓ ధర్మం, భార్య అయితే ఓ ధర్మం, ఆమె తనకేమిటి అని పట్టుకున్నాడు. పట్టుకుంటే అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, అంతరిక్షే చ వాగుక్త ప్రతిమా మానుషీకిల ధర్మేణ తనయాతవా, ఈమె కావాలని నీకు కూతురుగా వచ్చింది కాబట్టి తండ్రిగా ప్రవర్తించు అని. ఇప్పుడు తండ్రిగా ప్రవర్తించాలంటే ఆమెకి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలంటే ఆమె అందరిలా పుట్టింది కాదు, అయోనిజ, ఒక స్త్రీ నుండి ప్రభవించినది కాదు, ఆమె భూమి నుంచి వచ్చింది కాబట్టి ఈమె నరులకు వివాహం చేయడం కుదరదు. ఈమెకి తగిన వరుడు పరబ్రహ్మం, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలుసు, అందుకని ఆ పరబ్రహ్మం యొక్క ధనస్సు నా దగ్గరుంది, శివధనస్సు ఎవడెక్కు పెడితే వడిగిస్తానన్నాడు. చాలామంది వచ్చారు, ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. ఎక్కు పెట్టలేకపోయిన వాళ్ళందరూ కలిపి బయట ఓ సంఘం పెట్టుకున్నారు. జనకుడు మనకి పిల్లని ఇవ్వడు, మనం ధనస్సు ఎత్తలేకపోతున్నాం, అవమానం అయిపోతున్నాం, ముందు జనకుడిని చంపేద్దాం, తర్వాత సీతమ్మని ఎవరు పెళ్లి చేసుకోవాలన్నది ఆలోచిద్దాం. ఇవి కనపడుతుంటాయి కదూ, ముందు అవతలవాడు పోతే చాలు, తర్వాత మనలో ఎవరేదవ్వాలన్న తర్వాత చూసుకుందాం. కాబట్టి జనక మహారాజు గారు ముందు చనిపోతే చాలు, ఆ తర్వాత మనలో ఎవరు సీతమ్మని చేసుకోవాలో తర్వాత చూసుకుందాం అని నిర్ణయానికి వచ్చి జనకుడి మీద యుద్ధానికి వచ్చారు. పాప ఆయనకి జీవోపకరణములు తరిగిపోయాయి, కోటలో తినడానికి తాగడానికి ఇక పదార్థాలు లేవు. ఆయన దేవతల్ని ఉపాసన చేశాడు, వాళ్ళు దేవతా సైన్యాన్ని ఇచ్చారు. ఆయన బయట వాళ్ళందరినీ ఓడించాడు. అప్పటి నుంచి శివధనస్సు ఎత్తినవాడు లేడు, సీతమ్మకి వివాహం అవ్వలేదు. ఆ శివధనస్సు ఇది, ఈ శివధనస్సు విశ్వామిత్ర మహర్షి నువ్వు ఈ పిల్లలకి చూపించమంటున్నావు, చూపిస్తాను. చూపించిన తరువాత యజ్ఞస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, అది జనక మహారాజు గారి యొక్క గొప్పతనం. తీరా చూపించిన తర్వాత రాముడు వచ్చి నేను ఎత్తుతానన్నాడు అనుకో, ఎత్తాడనుకో, తప్పకుండా నేను ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఎవరు ఆ పిల్ల? సుతాం అయోనిజాం సీతాం అయోనిజ, భూమిలోంచి వచ్చింది నా కూతురు, నేను ఆమెని కన్యాదానం చేస్తాను. అదేమి నాన్నగారు అందో, నా కూతురికి నేనంటే అంత ప్రేమ, నీ చెప్పిన మాట వింటుంది, నేను కన్యాదానం చేస్తాను. సరేనా, అక్కడ వరకు బాగానే ఉంది రామాయణం, అక్కడే ఓ అనకూడని మాట అన్నాడు జనకుడు.
త్వకతిర్మానుషానంచ ధనుషాశ్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివా అన్నాడు. మహామహులు శివధనస్సు ఎత్తలేకపోయారు. నరుడు మనుష్యుడు ఈ రాముడు ఎత్తుతాడా, ఏ చూపించవన్నావు కాబట్టి చూపిస్తున్నా అన్నాడు. 5,000 మంది యోధులు 8 చక్రాలున్నటువంటి మంజూష పెట్టెని లాక్కొచ్చారు సభలోకి. ఆ పెట్టె విప్పితే అందులో ఉంది శివధనస్సు. ఇప్పుడు విశ్వామిత్రాస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్యా ఇతి రాఘవమబ్రవీత్ అది పట్టుకున్నారు త్యాగరాజస్వామి. దశరథుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా, ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు, చూడవాయ్ ఎవరు ఎక్కుపెట్టలేకపోయారు, తాను ఎక్కుపెట్టి పెళ్ళైపోతుంది నీకు సీతమతో అన్నాడు అనుకోండి గురువుగారు, అదేం మాట, మా నాన్నగారు కదా చెప్పాలి అన్నాడు అనుకోండి, పరువు ఏమవుతుంది విశ్వామిత్రుడిది. అందుకే విశ్వామిత్రుడు మహాగంభీర స్వభావం, బయటపడడం, కానీ సీతారామ కళ్యాణం జరగాలి. అందుకే విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం, జనకుడు చెప్పిన మాట విన్నాడు, ఇలా తిరిగాడు, అలా నిలబడి ఉన్నాడు రాముడు. గురువుగారు చెప్తే తప్ప ఏ పని చేయడు. వత్స రామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్ కనుబమలు ఇలా పైకెత్తి సంజ్ఞ చేశాడు. రామ చూడు అన్నాడు అంతే. శివధనస్సు ఎత్తు, వింటినారు చూడుగు, పిల్లని పెళ్లి చేసుకో, ఇవన్నీ ఏం చెప్పలేదు విశ్వామిత్రుడు. కనుసయిగా చేశాడు. వత్సరామ ధనుపస్య, వత్సరామ ఎంత ప్రేమతో పిలుస్తాడో, రామ చూడు ధనస్సు అన్నాడు. కనుసయిగా చేశాడు అంటే అదేదో చాటుమాటు అని కాదు, ఆ శ్లోకంలోనే ఆ భావం కనపడుతూ ఉంటుంది కదూ మీకు, నేను అందుకే రామాయణం కనపడుతుందన్నాను. వత్సరామ ధనుపస్య అన్నప్పుడు కనుబొమ్మలు మీరైనా ఎత్తుతారా, కనుసయిగా చేశాడు. రాముడు గబగబా ధనస్సు దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. చాలా బాగుంది గురుగారు అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైనా బాగుంటుందా, రాజ్యాన్ని ఏలే రాజు కొడుకు ధనస్సును చూసి చాలా బాగుందండి అని వెనక్కి వెళ్ళిపోతాడా, ఏం చేయాలి. గురువుగారు ఒక్కసారి ముట్టుకోవాలందో సారి ఎక్కువ పెట్టాలనుంది గురువుగారు, అంతే కదా క్షాత్రం. అందుకని ఆయన అన్నాడు, ఇదం వరం ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి ఇహపాణిన యత్నమామి భవిష్యామి వేపనే తోలనేపివా అన్నాడు. గురువుగారు ఏమి ధనస్సు గురువుగారు, ఇది అద్భుతం, నేను ఎప్పుడు చూడలేదు, చాలా గొప్పగా ఉంది. గురువుగారు మీరు అనుమతిస్తే ముట్టుకుంటా, అవకాశం ఉంటే ఎత్తుతా, ముట్టుకోవచ్చా అన్నాడు. ఎందుకని, పిల్ల కోసం కాదు, తన మర్యాద కోసం, మహారాజ కుమారుడిగా అది మర్యాద. అప్పుడు బాఢమిచ్చేవ తమ్రాజా మనుష్య మునిశ్చ సంభాషత. జనక మహారాజు గారి గొడవ ఏమిటంటే, అలాగే అంటే ఎత్తలేక ఊరుకుంటాడు, పెట్టి లోపల తీసుకుపోతారు, వెళ్ళిపోతాడని ఆయన కంగారు ఆయింది, ఇలా ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళిపోయారని. అడగకపోయినా జనక మహారాజు గారు బాఢం అలాగే అన్నాడు, విశ్వామిత్రుడికి తెలిసి ఎత్తుతాడని. అందుకని బాఢం అన్నాడు. బాఢం అంటే ఏమిటంటే అలాగే అని, బాఢం ఇలా కనుసయిగా బాఢం అన్నాడు, ఎత్తు అని అనుజ్ఞనిచ్చాడు. ఆ కనుసయిగా తెలిసి గురువుగారు ముట్టుకో నీ సంకల్పము సిద్ధిస్తుంది అని మనసులో అన్నారు అంటే గురువుగారి మాట జరగకుండా ఉండదు, ఎత్తి తీరుతాను. ఇంతమంది ఎత్తలేని శివధనస్సు రాముడిత్తాడన్న కీర్తి మూటగట్టుకుంటాడు. గురువుగారు అన్నారు కాబట్టి జరుగుతుంది, ఇది రామహృదయం. రాముడెత్తాలి సీతారామ కళ్యాణం జరగాలి, ఆ కీర్తి నాకు రావాలి, విశ్వామిత్ర హృదయం. ఇద్దరు పైకి మాత్రం చెప్పుకోడు, ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకుంటారు. అందుకని కనుసయిగా తెలిసి ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఎత్తబోయి బోర్లా పడిపోతాడే అయిపోతుంది కథ అనుకుంటున్నాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః తత్వభంజధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయిషాః. ఆ ధనస్సుని అవలీలగా పైకి ఎత్తేయడం అయిపోయింది, వింటినారి విప్పేయడం అయిపోయింది, పైకి తొడగడం అయిపోయింది, ఆకర్ణాంతం లాగడం, పెడపెడ ధ్వనులతో శివధనస్సు విరిగిపోవడం అయిపోయింది. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప సభలో ఉన్న అందరూ ఆ శబ్దానికి మూర్చబోయారు. ఇప్పుడు జనకుడు ఏం చేశాడంటే గబగబా బంగారు కలశతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. నేను నీకు కన్యాదానం చేస్తున్నాను, చెయ్యి చాపు నీళ్లు పోసేస్తానన్నాడు. రాముడు అన్నాడు, దీయమానాం నతు తదా ప్రజజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభోహో. బాలకాండలో లేదు, అయోధ్యకాండలో ఉంది, అనసూయమ్మకి సీతమ్మ చెప్పిన చోట.
పిల్లనివ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? ఆమె నాకు భార్యగా తగినదో కాదో నిర్ణయించవలసింది దశరథుడు. దశరథుడు వచ్చి, రామా, ఈమె నీకు తగిన ఇల్లాలు, ఈమెను నువ్వు స్వీకరించు అంటే అప్పుడు తాళి కడతాను, అప్పుడు పాణిగ్రహణం చేస్తాను. అంతేగాని శివధనస్సు ఎక్కుపెట్టానంటే నేను రాజకుమారుణ్ణి ఎక్కుపెట్టాను. అంతేగాని పిల్లని పుచ్చుకోవడం భార్యగా తప్పు, నేను కాదు, నిర్ణయించుకోవలసింది. ఒక వ్యక్తికి భార్యగా ఎవరుండాలో నిర్ణయించవలసినది తండ్రియే. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయిన మా తండ్రి దశరథ మహారాజు నిర్ణయిస్తే తప్ప నేను చేసుకోను. సీతారామ కళ్యాణంలో పెద్ద మలుపు ఏమిటంటే, ఆ దశరథ మహారాజు గారు కూడా నిర్ణయం ఏం చేయలేదు. నిజానికి ఆయన కూడా జనక మహారాజు గారి యొక్క ప్రతీహారులు ఎడితే, వశిష్ఠో వామదేవశ్చాజాబాలీయత కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చా గౌతమో విజయస్తథా, ఋషులందరూ సభలో ఉన్నారు. వాళ్ళని అడిగాడు జనక మహారాజు, ఇరిజోరోచితే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిదో తెలుసా, మనం వియ్యం అందచ్చా అని అడిగాడు. మా భూత్కాలస్య పర్యయ, పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదు రేపు మాపు అని మీకు తెలుసా చెప్పండి అన్నాడు. అయ్యో, జనకుడు చాలా మంచివాడు అన్నాడు ఋషులు. అయితే మీరు ముందు బయలుదేరండి, వెనక నేను వస్తున్నాను, ఒకవేళ పెళ్లి చేయవలసి వస్తే కావలసిన సంబారాలన్నీ పట్టుకుపోదండి అన్నాడు. అందరూ కలిసి మిథిలానగరానికి చేరుకున్నారు. జనక మహారాజు గారు సీతమ్మని పెళ్లి చూపులు చూడటం చూసి, నేను మీ అమ్మాయిని కోడలుగా చేసుకుంటానండమో, చేయలేరు దశరథ మహారాజు గారు. చిత్రం ఏమిటంటే, అటుపక్క జనకుడు కూర్చున్నాడు, జనకుడు కోరి కోరి తన తమ్ముడు కుశధ్వజుణ్ణి పిలిపించుకున్నాడు, యువతల పక్కన దశరథ మహారాజు గారు కూర్చున్నాడు, ఆయనకి బ్రహ్మగారు వశిష్ఠుడు, వశిష్ఠుడు కూర్చున్నాడు. నా కూతుర్ని సీతమ్మని, రెండవ కుమార్తె ఆ ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకి ధర్మపత్నులుగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు జనకుడు. అంటే దశరథ మహారాజు గారు ఒక గొప్ప మాట అన్నాడు, దాతృ ప్రతిగృహీతృభ్యాం. అయినా అదేమిటా నువ్వు అలా అంటావు, లోకంలో పుచ్చుకునేవాడు ఇచ్చేవాడి దగ్గర వినయంతో ఉండాలి. నా కొడుక్కి భార్యని, నాకు కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు. నువ్వు ఇవ్వకపోతే మా వంశం ఎలా నిలబడుతుంది? ఇస్తున్నవాడివి నువ్వు, కోడలుగా కోడల్ని నేను, ధర్మపత్నిని వాడు పుచ్చుకుంటున్నావు. మేము నీ దగ్గర తలదించుకుని వినయంతో ఉండాలి. నువ్వు వినయంతో మాట్లాడతావేమిటి? ఆడపిల్లని కన్న తండ్రి తలెత్తుకుని గౌరవంగా ధైర్యంగా మాట్లాడాలి అని, నువ్వు ఇస్తానండని నేను పుచ్చుకోవడం కాదు, అసలు మా వంశం ఎంత గొప్పదో నీకు తెలియాలి, నీ వంశం మాకు తెలియాలి, ఉభయ వంశములు ఇద్దరికి నచ్చితే అప్పుడు పెళ్ళి, కాబట్టి అసలు మా వంశం విను అన్నాడు. అది భారతీయ ధర్మం. ఎంత మర్యాదతో నడిచిందో చూడండి సీతారామ కళ్యాణం. అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి లేచి చెప్పాడు, మొట్టమొదట అవ్యక్తం, ఈ సృష్టి లేదు, ఈ అవ్యక్తము నుండి మొట్టమొదట వచ్చిన వాళ్ళు బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యువనాశ్వుడు అని పేరు, దుందుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుచ్చుడు, కకుచ్చునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత చతుర్థుడు. ఇది ఇక్ష్వాకు వంశం ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ వంశం అంతా నువ్వు విన్నావు కదా, నీ పిల్లనివ్వడానికి అభ్యంతరమా? నాకే అభ్యంతరం లేదు, కానీ మీరు ఎంత మర్యాదగా మీ వంశం గురించి చెప్పారో అంత మర్యాదగా నేను కూడా నా వంశం గురించి చెప్పాలి అని జనకుడు తన వంశాన్ని చెప్పాడు. మాకు మొట్టమొదటివాడు నిమి, నిమికి మిధి, మిధికి ఉదావసు, ఉదావసువుకి నందివర్ధనుడు,
నందివర్ధనుడికి సుకేతు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు, బృహద్రథునికి మహావీరుడు, మహావీరునికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, దుష్టకేతువుకి హర్యశ్వడు, హర్యశ్వరునికి మరుడు, మరునికి ప్రతీంధకుడు, ప్రతీంధకునికి కీర్తిరథుడు, కీర్తిరథునికి మహీద్రకుడు, మహీద్రకునికి విభుదుడు, విభుదునికి దేవమీఢుడు, దేవమీఢునికి కీర్తిరాతుడు, కీర్తిరాతునికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాణ్ణి జనకుణ్ణి నేను, మా తమ్ముడు కుశధ్వజుడు, మేమిద్దరం అన్నదమ్ములం. ఇగో నాకు ఇద్దరు కూతుళ్ళు, సీత, ఊర్మిళ, ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, మాండవి, శృతకీర్తి. అంటే విశ్వామిత్రుడు లేచి అడిగాడు, నీ కూతుళ్ళని ఇస్తానంటున్నావు కదా, నీ తమ్ముడు కూతుళ్ళు కూడా నీ కూతుళ్ళ లాంటి వాళ్లే. అక్కడ భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమత వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో. ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మగపిల్లలు, నీ తమ్ముడు కూతుళ్ళను కూడా వాళ్ళకి నువ్వు పెదనాన్నగా నీది అధికారం అన్నాడు. తప్పకుండా ఇస్తాను, తీర్థదామిర సంచయ, మూడు మాటలు అంటున్నారు, ఇస్తాను ఇస్తాను ఇస్తాను, ఇక తిరుగులేదు అని. అప్పుడు సీతమ్మని రామచంద్రమూర్తికి, ఊర్మిళని లక్ష్మణస్వామికి, మాండవిని భరతుడికి, శృతకీర్తుడిని శత్రుఘ్నుడికి ఇచ్చి చేయడానికి వివాహం నిశ్చయం జరిగింది. ఇంత జరిగి అసలు నలుగురు కొడుకులకి పెళ్ళిళ్ళై దశరథుడు సంతోషించి సీతారామ కళ్యాణం జరిగి రామాయణం ముందుకెళ్ళి రావణ సంహారం జరగడానికి కావలసిన ప్రాతిపదిక అంతా ఎక్కడ జరిగింది అంటే మౌనంగా విశ్వామిత్రుడు అండంలో జరిగింది. ఆయన ఆ రోజున వత్స రామ ధనుపస్య అని ఇలా అనకపోతే లేదు, రామాయణం సీతారామ కళ్యాణం ఏమో ఎలా ఎప్పటికీ దొరుకునో, దాన్ని చేసిన వాడు విశ్వామిత్రుడు. అప్పుడు శివధనస్సును ఎత్తుతూ ఉంటే బాలరాముడు, ఇప్పుడిక సీతారామ కళ్యాణం అవుతుంది సుమా, లోకానికి క్షేమం చేకూరుతుంది, రావణ సంహారం అవుతుంది, రాముడు వచ్చిన అవతార ప్రయోజనం పూర్తవుతుంది, సీతమ్మ అయోనిజగా ఇక్కడ పుట్టినందుకు ధన్యత చేకూరింది, సీతారాములు ఒకటవుతున్నారు అని సంతోషించి త్రికాలవేది భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నటువంటి విశ్వామిత్రుడు శివధనస్సును ఎత్తుతున్నటువంటి బాలరాముని యొక్క నుదురి మీద పడిన అలకలు చూసి పొంగిపోయిన సంతోషమున్నదే. ఆ సంతోషానికి త్యాగరాజస్వామి వారు సంతోషించి కీర్తన తీసుకురావడం అంటే ఆయనకి రామాయణం మీద ఎంత పట్టు ఉండేటువంటి కీర్తన వచ్చింది. ఆయన ఎంత ఉపాసన చేస్తారు ఒక కీర్తన చేయడం అంటే. అందుకే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన పాడుకోవడము అంటే నాకు తెలిసినంత వరకు రామాయణం అంతా జ్ఞాపకం వచ్చి ఆ కీర్తన అందులో ఉన్నటువంటి చరణాన్ని అని 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 కళ్ళంబట నీళ్ళొచ్చి ఆనంద బాష్పాలు కారుతూ రామాయణం అంతా ఇక్కడ దర్శనమైపోయి ఆనందంలో ఇంకా పాడలేక వదిలిపెట్టేసేటటువంటి స్థితి కలిగితే త్యాగరాజస్వామి వారి కీర్తన పాడినట్టు. ఎందుకని ఒక్కొక్క చరణంలో ఎన్నెన్ని విశేషాలు ఆయన పొందుపరిచారు. నిజంగా మా జానకి చెట్టాపట్టగాను ఓ కీర్తన చేస్తారు. మీరు ఏ కీర్తన చూడండి, ఆయనకి రామాయణం మీద, భాగవతం మీద, పురంధరదాస్ గారి కీర్తనల్లో ఉన్న వాంగ్మయం మీద, వీటి మీద ఆయనకున్నటువంటి పట్టు ప్రకాశిస్తూ ఉంటుంది. మహానుభావుడు అంత అద్భుతమైన కీర్తనలను ఇచ్చారు. అది విచిత్రం ఏమిటంటే తెలుగులో కీర్తనలను ఇచ్చారు. తెలుగులో ఆయన కీర్తనలను ఇస్తే ఇవాల్టి రోజున నిజానికి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవము అనేటప్పటికీ అందరూ ఏ ప్రదేశం వంక తిరుగుతారు, తిరువయ్యూరులో జరుగుతూ ఉంటాయి అంటారు. కానీ నేను చాలా చాలా ఆశ్చర్యపడింది, వెంకటేశ్వర్లు గారు మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు విని నేను ఎంతో సంతోషించింది. ఎక్కడంటే 100 సంవత్సరముల నుండి భీమవరంలో ఇలా జరుగుతున్నాయి ఆరాధనోత్సవాలని. నాకు తెలిసి ఈ ఖ్యాతి బహుశ ఒక్క భీమవరం పట్టణానికే చెందింది ఆంధ్రదేశంలో. ఇది ఇక్కడతో పోతుందని మీరు అనుకోకండి. ఎందుకనంటే నేను పక్షి లాంటి వాడిని, అనేక ఊళ్ళు తిరుగుతూ ఉంటాను ప్రవచనానికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఆనందం నాలో పట్టక గర్వంగా చెప్పుకుంటాను, మా భీమవరంలో ఉందని. మా భీమవరం అనడానికి నువ్వు భీమవరంలో ఉన్నావా అంటారేమో, నేను మానసికంగా భీమవరంలో మీ అందరితో కలిసి ఉంటున్నవాడకిందే లెక్క. అందుకని మా భీమవరంలో ఉంది 100 సంవత్సరాల త్యాగరాజ గానసభ ఉన్నది అని చెప్తాను. అంత గొప్ప సభ, అంతటి మహానుభావుడు,
అసలు శరీరంతో వచ్చినందుకు చిట్ట చివరి ప్రయోజనం పరబ్రహ్మమునందు ఐక్యమైపోవడమే. అది కొన్ని వేల మంది చూస్తుండగా, శిష్యులందరూ చూస్తుండగా, రామనామ సంకీర్తనం జరుగుతుండగా కపాలభేదనం చేసి ప్రాణములను ఆ బ్రహ్మస్థానం వరకు తీసుకెళ్ళి భేదించి రామచంద్రమూర్తి యందు ఐక్యం చేసినటువంటి మహానుభావుడు త్యాగరాజస్వామి. కర్ణాటకకి చెందిన నాగరత్నమ్మ గారని ఆ తల్లి విశేష శ్రమ చేసి తిరువయ్యూరులో త్యాగరాజస్వామి వారి యొక్క సమాధి ప్రదేశాన్నంతటినీ కూడా అంత అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దారు ఆవిడ. అంత గొప్ప జీవితం. అథవా నేను మీతో మనవి చేసేది ఒకటే, మీరు ఇంత కష్టపడి ఆరాధనోత్సవాలు చేస్తున్నారు, చాలా చాలా సంతోషం. ఇదేం సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికే దాని గురించి నేను అనేక పర్యాయాలు నా ప్రవచనంలో ప్రస్తావన చేశాను. నేను మీ అందరితో చేసే విజ్ఞాపన ఒక్కటే, మళ్ళీ త్యాగరాజస్వామి వంటి విద్వాంసులు ఏర్పడాలి, అటువంటి వాగ్గేయకారులు రావాలి అంటే త్యాగరాజస్వామి వారి జీవితంలో ఉన్నటువంటి ఘట్టాల గురించి మీ పిల్లలకి చెప్తూ ఉండండి. త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత చరిత్ర చదవండి. వారు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ కీర్తనలు చేశారు అన్న దాని మీద సాధికారకత ఉన్నది. ఒకప్పుడు నేను కాకినాడ పట్టణంలో పెద్దాడ సూర్యకుమారి గారని సంగీత విద్వాంసురాలతో కలిసి త్యాగరాజస్వామి వారు చేసిన అనేక కీర్తనలు ఏ ఏ సందర్భాల్లో చేశారో వాటి మీద వ్యాఖ్యానాలు కూడా చేశాను భగవంతుడి అనుగ్రహం చేత. అందున ఆ పంచరత్న కీర్తనలు చారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఏమి కీర్తనలవి, అజరామరం. త్యాగరాజస్వామి వారి జీవితంలో గురుభక్తి ఉంది, త్యాగరాజస్వామి వారి జీవితంలో దేశభక్తి ఉంది, త్యాగరాజస్వామి వారి జీవితంలో పెద్దల పట్ల వినయ విధేయతలతో కూడుకున్నటువంటి విధానమున్నది, త్యాగరాజస్వామిలో గొప్ప తృప్తి ఉన్నది. మహారాజులే వచ్చి కానుకలిచ్చిన నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అని ఈ ద్రవ్యం చేత ఈ భిక్షాద్రవ్యమంతా కూడా కలంకితమైపోయిందని వీధిలో పారబోసి వెళ్ళిపోయారు. అంత తృప్తితో జీవించినటువంటి వ్యక్తి. ఇవాల్టి సమాజంలో ఊరికే పరుగులు తీసేటటువంటి జీవనంలో తృప్తితో బతకడం అన్నది ఎంత గొప్ప విషయం. అటువంటి జీవితానికి త్యాగరాజస్వామి ఎంత గొప్పగా చివరి హద్దయి నిలబడి ఉన్నారు అన్నది మీ పిల్లలకి త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని కథలు కథలుగా చెప్పి వాళ్ళకి ఆదర్శం చెయ్యండి. అలాగే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనలో ఒక కీర్తన ఏదైనా పిల్లలకి పాఠంగా చెప్పి సంగీతం నేర్పేటప్పుడు ఆ కీర్తనలో ప్రతిపాదింపబడినటువంటి విషయం మీద మీ శిష్యులకు సాధికారత కల్పించండి. ఇదిగో ఇందుకు ఈ కీర్తనలో ఈ విషయాన్ని ప్రతిపాదించారు, ఈ భావన ఇలాగే ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ విరవకూడదు, విరవకుండా భావన ప్రతిపాదితమయ్యేటట్టు. అది నువ్వు పాడుకుంటుంటే ఇంకా బాగా రామాయణం జ్ఞాపకం రావాలి. త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో ఒక 6-7 కీర్తనలు గురుముఖత నేర్చుకునేటప్పటికి శిష్యులు తల్లిదండ్రుల్లో మేనమామనో పినతండ్రినో పెద్ద తండ్రినో అడిగి రామాయణం అన్ని కాండలు తెప్పించుకొని చదవాలనేటటువంటి కుతూహలం పొందాలి. అలా ప్రతి ఇంటా రామాయణం ఉండడానికి, రామాయణం చదువుకోవడానికి, ధర్మం నిలబడడానికి, మానవత్వం నిలబడడానికి త్యాగరాజస్వామి వారి జీవితం, త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఆధారభూతములవుతాయి. ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటారు, మానవత్వము నిలబడాలి అంటే రామాయణం చదవండి అంటారు, మానవత్వం నిలబడడానికి రామాయణాన్ని ప్రబోధం చెయ్యండి అంటారు. అటువంటి రామాయణం మీద పిల్లలకి ఉత్సాహం కలగాలి అంటే, రామాయణం బాగా చదవాలన్న అనురక్తి కలగాలి అంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలు బాగా నేర్పడమే తేలికైనటువంటి మార్గం. ఇవాళ తిరువయ్యూరులో ఎలా జరుగుతున్నాయో అలా ఆంధ్రదేశంలో కూడా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు అంత గొప్పగా జరగడంలో భీమవర పట్టణం ఎనలేని స్థానాన్ని పొంది అందరికీ మార్గదర్శనం చేస్తూ నిలబడుతుందని, 7కి 7 ఇంకా వృద్ధిలోకి వచ్చి అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమాలు చేయడానికి కావలసిన సమస్త విభూతులను త్యాగరాజస్వామి,
ఆ సీతారామచంద్ర పరబ్రహ్మము అనుగ్రహించాలి అని నేను ఆ భగవంతునికి త్యాగరాజస్వామి వారికి పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ, ఇంకా ఇంతకన్నా మాట్లాడడానికి ఇవాళ నాకు కంఠం అంత సౌలభ్యంగా లేదు, మాట్లాడుతున్నప్పుడు కంఠం మండుతోంది కొద్దిగా అనారోగ్యంగా ఉన్న కారణం చేత, అందుకని ఇంకింతకన్నా మాట్లాడలేకపోతున్నందుకు నన్ను మన్నించవలసిందిగా కోరుతూ, ఇంత పవిత్రమైన సభలో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గీలోకే కామదుర్భవతి, ఒక్క మాట భక్తితో త్రికరణ శుద్ధిగా నమ్మి మాట్లాడినా అది సమస్త ఈప్సితములు నెరవేరడానికి కారణమవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ, మీ అందరూ ఇంతసేపు నేను మధ్య మధ్యలో దగ్గుతూ ప్రవచనం చేసిన ఇంత భక్తితో ఇంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.